దాని మీదనే నేను సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అపవాది అతి దారుణముగా దాడి చేస్తున్నది దేనిపైన అంటే కుటుంబం పైన. దాదాపు 99% భూమిపైన కుటుంబాలు విచ్ఛిన్నమై ఉన్నవి, నాశనమై ఉన్నవి. అందుకు కారణం వారికి అసలు కుటుంబం యొక్క నియమములు తెలియదు, వివాహం యొక్క నిబంధనలు తెలియదు, అది క్రీస్తుని గురించి సంఘమును గురించిన మర్మమని తెలియదు. భార్య భర్తలకు భర్త నేను క్రీస్తును ప్రతిబింబించడానికి ఉన్నాను, భార్యను నేను సంఘమును ప్రతిబింబించడానికి ఉన్నాను అనే ప్రత్యక్షతలో వాళ్ళు బ్రతకట్లేదు. కానీ దేవుడు దాని కొరికే మనకు కుటుంబ వ్యవస్థను ఇచ్చాడు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థను ప్రారంభించిందే దేవుడు, కుటుంబ వ్యవస్థను ప్రారంభించిందే దేవుడు, అంతేకాకుండా వివాహ నిబంధనలను ఇచ్చిందే దేవుడు. అందుకే ఈరోజు అవి మనకు అర్థం కావాలి. ఎందుకంటే మన వర్తమానం కూడా అదే, వివాహ మహోత్సవ వర్తమానం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ వర్తమానం ఇది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. అందుకే మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. మరి ఈ సబ్జెక్ట్ వివాహము మరియు పరిత్యాగం అనే ఈ సబ్జెక్ట్ మొదటి నుండి ఒక వివాదాంశంగా ఉన్నది. కానీ 7 ముద్రలు ఎప్పుడైతే మనకు తెరవబడ్డాయో, ఇప్పుడు ఈ అంశమును కూడా దేవుడు మనకు మర్మమును తెరిచాడు. ఆయన ఇట్ ఈస్ క్లియర్డ్, అది ఇప్పుడు స్పష్టత చేయబడింది. అర్థమవుతుందా? లెట్ అస్ సీ, చూద్దాం. మత్తయి సువార్త 19:3 చదువుకుందాం. మత్తయి సువార్త 19:3 నుండి, పరిసయ్యులు ఆయనను శోధింపవలన ఆయన యుద్ధకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఇంగ్లీష్లో ఇలా ఉంది, ఇట్ ఈస్ లాఫుల్ ఫర్ ఎ మ్యాన్ టు పుట్ అవే హిస్ వైఫ్ ఫర్ ఎవ్రీ కాజ్. ఏ హేతువు చేతను కాదు, ఏ హేతువు ఏ కారణం చేత కాదు. ఇక్కడ ప్రశ్న వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ప్రతి కారణము చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా, చట్టమా? అర్థమవుతుందా? దే ఆర్ నాట్ గోయింగ్ అవుట్ సైడ్, వారు బయటికి వెళ్తలేరు చట్టంలో నుండి. చట్టంలో నుండే, ధర్మశాస్త్రంలో నుండే వాళ్ళు అడుగుతున్నారు ప్రశ్న. అర్థమైందా? అంటే ప్రతి హేతువు చేత, కారణం ఏదైనా కావచ్చు, దాన్ని బట్టి నువ్వు నీ భార్యను విడనాడవచ్చు అని మోషే చెప్పాడు వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు యేసుని అడుగుతున్నారు క్వశ్చన్, మోషే వాళ్ళకు చెప్పిన దానిని. ఓకేనా? 4వచనం, ఆయన సృజించిన వాడు, యేసు చెప్తున్నాడు జవాబు, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పననియు మీరు చదవలేదా? కాబట్టి వారి ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. యేసు వాళ్ళను ధర్మశాస్త్రంలోకి తీసుకెళ్తలేడు, కానీ యేసు వాళ్ళను ఆదిలోనికి తీసుకెళ్తున్నాడు. వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా ఆయన ఆదిలోనికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు వివాహ పరిత్యాగాన్ని ప్రశ్న అడిగినా కూడా ఆదిలోనికే తీసుకెళ్తున్నాడు. వింటున్నారా? నెక్స్ట్ 7వచనం, ఇప్పుడు చూడండి వాళ్ళ ప్రశ్న. అందుకు వారు, ఈ జాతి పరిశీల జాతి, ఆ కాలంలో పెద్ద డినామినేషన్, చాలా పెద్ద సంఘశాఖ ఇది, చాలా పెద్ద సంస్థాగతమైన సంఘం ఇది, చాలా పెద్ద సంస్థాగతమైన సంఘం ఇది, మొత్తం ఇజ్రాయెల్లో ఉన్నది వీళ్ళది. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారాయనను అడగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను
విడనాడ విడనాడ మోషే సెలవిచ్చాడు కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. ఇప్పుడు 9వ వచనం, మరి వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు. విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన శిష్యులు, భార్య భర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకున్నట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు? మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు? పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను గలరు? ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను. లెట్ అస్ ప్రే, ప్రార్థించుకుందాం. మహోన్నతమైన దేవ, సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా ప్రియమైన భర్త మా యేసయ్యానికి వందనాలు. ఈరోజున నిజంగా ప్రభువా, నీ వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గము, దానికి అర్థము కేవలము దేవుని మర్మమంతా సమాప్తము చేయగలిగిన పరిచర్య కలిగిన ఏడవ దూత మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే ఆయనకి ఇవ్వబడిన పరిచర్యనే అది కాబట్టి, దేవుని మర్మమును సమాప్తం చేయడం కాబట్టి. ప్రభు అయిన దేవ, మరొకసారి నువ్వు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. వివాహములో ఉండవలసిన విధానాలు మాకు అర్థమవునట్లు చేయదేవ. వివాహం చేసుకోబోయే స్త్రీలు ఎప్పుడు వాళ్ళు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకునే కృపను దయచేయి. ఈ విషయాలన్నీ ప్రభువా పురుషుడికి అర్థమవునట్లు చేయదేవ. వారు ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకోవాలి, మరి స్త్రీ ఎలా తను సిద్ధపడాలి వివాహానికి, ఇవన్నీ అర్థమవునట్లు చేయి. ఎందుకంటే అది క్రీస్తుకి సంఘానికి మధ్యలో సంబంధమై ఉన్నది. అది అందుకే ఇవి మాకు అవసరమై ఉన్నాయి. మేమిప్పుడు ఆత్మ సంబంధముగా నీ సంఘముగా మేము ఈరోజు ఉన్నాము. ఇప్పుడు అది భౌతికంగా ఒక కుటుంబంలో ఉన్న స్త్రీ ఛాయగా ఉన్నది అక్కడ. అందుకే దేవ, ఈ విషయాలు మాకు అర్థమైనట్లు చేయి తండ్రి. ఆ విషయాలన్నీ మాకు బయలుపరచు పరిశుద్ధాత్మ ద్వారా. వాటిని మాకు ఆ వాక్యాన్ని విప్పి మాకు బయలుపరచు, అవి అర్థమైనట్లు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి మేమ కలును గాక. అసలు ఈ సబ్జెక్ట్ మనం ఎందుకు తీసుకుంటున్నాము అంటే, ముఖ్యంగా క్రీస్తు ఆయన సంఘం, ఆత్మ సంబంధముగా క్రీస్తు భర్త, ఆత్మ సంబంధముగా సంఘం భార్య. ఎఫెసీ 5వ అధ్యాయంలో 22వ వచనం నుండి 33 వచనాల వరకు భౌతికమైన భార్య భర్తలు, ఆత్మ సంబంధముగా క్రీస్తు ఆయన సంఘమును గురించి పోలుస్తూ పౌలు గారు రాశాడు, ఆమేన్. అందుకే ఈ విషయాలు మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, 3వ వచనం నుండి చదువుదాం మళ్ళొకసారి. పరిసయ్యులు ఆయనను శోధింపవలన ఆయన వద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను, ఏ హేతువు కాదు ప్రతి హేతువు చేత, ఎందుకంటే ఎవ్రీ కాజ్, ప్రతి హేతువు, ప్రతి కారణం, ప్రతి హేతువు, హేతువు అంటే కారణం, ప్రతి హేతువు చేత పురుషుడు తన భార్యను విడనాట న్యాయమా? మీరు గమనించండి, ఇక్కడ
వాళ్ళు యేసును ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు యేసు జవాబు చెప్తున్నాడు, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిన నీవు. ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమై ఉందిరని చెప్పననియు మీరు చదవలేదా? దే ఆర్ వన్ బాడీ. వాళ్ళిద్దరు ఏక శరీరమై ఉన్నారు. ఓకే, కాబట్టి వారు ఇక్కడను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు. కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. మీరు గమనించారా? పురుషుడు తండ్రిని తల్లిని విడుస్తాడు. ఆమేన్. ఏ తల్లిదండ్రులైతే ఆ పురుషుని కన్నారో తండ్రి యొక్క జీవంలో నుండి వచ్చాడు, తల్లిదండ్రుల యొక్క రక్తమాంసంలో నుండి వచ్చాడు, తండ్రి యొక్క కణములో నుండి, రేతస్సులో నుండి, తల్లి యొక్క గ్రుడ్డులో నుండి, వాళ్ళిద్దరి యొక్క కలయిక ద్వారా ఇప్పుడు ఈ పురుషుడు పుడుతున్నాడు. అమనడారా? ఆమేన్. ఇప్పుడు ఈ పురుషుడు కలుగుతున్నాడు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనవలడని బైబిల్ చెప్తున్నది. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్తున్నారా? వాళ్ళిద్దరు ఏక శరీరమై ఉన్నారని బైబిల్ చెప్తున్నది. వాళ్ళిద్దరు ఏక శరీరంగా ఉన్నారని బైబిల్ చెప్తున్నది. ఇప్పుడు ఏసా జవాబు చెప్పిన తర్వాత వాళ్ళకు ఆ జవాబు నచ్చలే. వాళ్ళకు ఆ జవాబు వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు వినాలనుకుంటున్న జవాబు అది కాదు. ఏసు ఇలా చెప్తాడు అనుకున్నారు వాళ్ళు. అవును అవును అవును, ఏ హేతువును చేతనైనను, అంటే ఏ కారణం చేతనైనను విడాకులు ఇచ్చేయచ్చు నువ్వు, అవునా అని చెప్తారనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు కోరిన జవాబు యేసు దగ్గర నుండి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే వాళ్ళు వెంటనే వాళ్ళ కొటేషన్ వాళ్ళు రెడీ చేసుకొని ఉన్నారు యేసును ప్రశ్నించడానికి. నెక్స్ట్ కొటేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఏంటిది నెక్స్ట్ కొటేషన్? అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించానని వారిని ఆయన అడగగా, చూడండి వాళ్ళు ఇంకా పరిత్యాగ పత్రిక గురించి మాట్లాడుతున్నాడు. ఏసో ఆది నుండి అలా జరగలేదని జవాబు ఇచ్చేశాడు. వాళ్ళిద్దరిని సృజించిన దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. వాళ్ళిద్దరు ఏక శరీరముగా ఉండుటకు సృజించాడని చెప్పాడు ఆయన. అయినా వీళ్ళు మాత్రం విడాకుల కోసం వదలలేరు. దానికి కారణం ఏంటంటే వీళ్ళకు విడాకులు ఇవ్వాలన్న కోరిక ఉంది. దానికోసం వీళ్ళు లేఖనాలు ఎత్తుకుతా ఉన్నారు. వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న బలహీనతలను బట్టి వర్తమానంలో కొటేషన్లు వెతుకుతారు. దావీదు పాపం చేయలేదా? సంసోను పాపం చేయలేదా? లేకపోతే ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. వాళ్ళందరూ చేయలేదా? వాళ్ళందరూ తప్పు చేయలేదా? వాళ్ళు ఎందుకు వెతుకుతున్నారు ఈ కొటేషన్స్ బైబిల్లోని? ఆ కొటేషన్స్ దే వాంట్ టు డూ సంథింగ్, ఏదో చేయకూడుతున్నారు. వాళ్ళు వారి పాపమునకు సపోర్ట్ని వెతుకుతున్నారు. వింటున్నారా? వారి పాపమునకు సపోర్ట్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా పరిసయ్యులు. వీళ్ళకు మోషే చెప్పిందే బాగుంది, యేసు కూడా మోషే చెప్పిందే చెప్తాడనుకున్నారు. వీళ్ళు అలా అలా ఎక్స్పెక్ట్ చేశారు అనుకున్నారు. అలా యేసు కూడా అదే చెప్తాడు అవునాడు, ఎందుకంటే మోషే గొప్ప ప్రవక్త కదా. కానీ యేసు ఆదిలోనికి తీసుకెళ్తారని వీళ్ళు ఎప్పుడు ఊహించలేదు. యేసు ఆ జవాబు చెప్తాడని ఎప్పుడు ఊహించలేదు వీళ్ళు. వాళ్ళు కొత్తగా వింటున్నారు ఆ జవాబు, కానీ అది వాళ్ళకి సరిపోవట్లేదు.
వాళ్ళకు వాళ్ళ జీవితాలకు అది సరిపోవట్లేదు. అప్పటి వరకు వాళ్ళు అనుకున్నది వేరు, ఇప్పుడు యేసు చెప్తున్నది ఇంకోటి. ఎందుకంటే ఏ హేతువు చేతనైనా ఏ కారణం చేతనైనా విడిచిపెడతారు. నేను వండమన్న కూరను వండలేదు కాబట్టి నీకు నేను విడాకులు ఇస్తున్నా. నేను వచ్చేసరికి డ్రెస్ ఐరన్ చేయలేదు కాబట్టి నీకు నేను విడాకులు ఇచ్చేస్తున్నా. అర్థమవుతుందా? ఏ హేతువైనా ఏ కారణమైనా విడాకులు ఇచ్చేయచ్చు, ఇంకొకరం పెళ్లి చేసుకోవచ్చు. అది బాగుంది వాళ్ళకు, ది ఆర్ వెరీ గుడ్. అందులో చాలా చక్కగా ఉంది. ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఈ అమ్మాయిని వదులుకోవాలి. ఏదో ఒక కారణం వెతకడం, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా విడాకులు ఇవ్వడం, ఆమెను పెళ్లి చేసుకోవడం. ఈ అమ్మాయితో కొద్ది రోజులు సంసారం చేశాక ఈ అమ్మాయి నచ్చడం ఆగిపోయిందిగా, ఇంకొక అమ్మాయి కనబడింది, ఇంకా అందంగా ఇంకా స్మార్ట్గా చూసి నవ్వడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ ఒక కారణం వెతకడం, ఈమెను విడిచిపెట్టడం, విడాకులు రాసి మళ్ళీ ఆమె పెళ్లి చేసుకోవడం. నవో దినాల వాళ్ళే పెళ్ళిళ్ళకి ఇచ్చుచు, పెళ్ళిళ్ళు చేసుకొనుచు. నేను మాట్లాడుతుంది వివాహం గురించి. పెళ్ళిళ్ళకి ఇచ్చుచు, పెళ్ళి చేసుకొనుచు. ఇప్పుడు అదే పరిస్థితా? ఇవి నవో దినాలేనా? అందమైన అమ్మాయి కనపడితే చాలు, ఏదో ఒక సాకు భార్య పైన చెప్పేయడం, ఏదో ఒక సాకు భర్త పైన చెప్పేయడం, విడిచిపెట్టడం, వాళ్ళను వివాహం చేసుకోవడం లేదా వాళ్ళతో సహజీవనం చేయడం కాదా? వినపడతలేదు నాకు కాదా? కానీ భార్య భర్తల యొక్క బంధము దేవుడు పెట్టాడు, నువ్వు దాన్ని దేవుని దృష్టిలో నుండి చూడాలా. ఎందుకంటే అది క్రీస్తుకు సంఘానికి సంబంధించింది. సుమా, నీ భార్య భర్తల బంధము క్రీస్తుకు సంఘానికి సంబంధించింది. పట్టుకున్నారా మీరు? అంత సులువుగా మార్చడానికి వీల్లేదు, అంత సులువుగా ఎట్లా పడితే అట్లా జీవించడానికి వీల్లేదు. ఇక్కడ యు హావ్ టు అండర్స్టాండ్ ద కోవెనెంట్. నిబంధన నీకు అర్థం కావాలి, వివాహ నిబంధన నీకు అర్థం కావాలి. ఆ నిబంధనలోనికి నువ్వు వస్తున్నావు అంటే గుర్తుంచుకో, క్రీస్తు నిబంధనలోనికి నువ్వు వస్తున్నావు. ఇటు ఇక్కడ నిబంధన, వివాహ నిబంధన అది క్రీస్తు నిబంధన, అది ఆమేన్. అందుకే చాలామంది ఇవి అర్థం చేసుకోక కుటుంబాలను నాశనం చేసుకున్నారు. ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకున్నారు చాలామందికి. కానీ బ్రదర్, ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు మనకు ఏడు ముద్రలు తెరిచాడు. మనకు వివాహం పరిత్యాగం గురించి స్పష్టమైన వర్తమానమును, ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, ఏది నిజమైనది ఏది అబద్ధమైనది మనకు స్పష్టంగా అర్థమయ్యేటట్లు చేశాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళకు సాటిస్ఫై కాలేదు, వాళ్ళకు సంతృప్తి చెందలేదు. అందుకే వాళ్ళు మోషే ధర్మశాస్త్రంలోకి వెళ్ళి మోషే ఎందుకు ఇలాగూ చెప్పాడని అడిగారు. వాళ్ళు ఇంకా విడాకుల గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకేనా? ఎనిమిది వచ్చిన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. వావ్! ఆదిలో వచ్చిన వాక్యమే పరిపూర్ణమైన వాక్యం. దేవుని నోటి నుండి వచ్చిన మొదటి మాటనే అదే పరిపూర్ణమైనదిగా. నువ్వు పరిపూర్ణ మాట, పరిపూర్ణమైన ఈ మాటను, దేవుని మొదటి మాటను నువ్వు అంగీకరించినప్పుడు దేవుడు నీకు రెండో మాటను ఇస్తాడు. కానీ అది నాశనం అవడానికే. బిలాముకు దేవుడు పరిపూర్ణమైన మాట ఇచ్చాడు. మొదటి మాట ఇజ్రాయేలును శపించవద్దని. కానీ బిలాము ఊరుకోలేదు. దేవుడు ఇచ్చిన మొదటి మాటను అంగీకరించలేకపోయాడు.
దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తను ఇంకో మాట కోసం వెతుకుతున్నాడు దేవుని దగ్గర. బలులు అర్పిస్తున్నాడా లేదా? ఎందుకు? మళ్ళీ ఇంకొక మాట, దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నేను వాళ్ళని దీవించాను, నేను వాళ్ళని ఆశీర్వదించాను, నేను వాళ్ళ శిబిరంలో ఉన్నాను చూడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ బిలాం మాత్రం దేవుడిచ్చిన మొదటి మాటను అంగీకరిస్తలేడు, అపరిపూర్ణమైన మాటను అంగీకరిస్తలేడు, రెండో మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు అన్నాడు, సరే రెండో మాట ఇచ్చిన పో అన్నాడు. ఈ రెండో మాట ఇచ్చినప్పుడు రెండో మాటలో పోయి చరిత్రలో అబద్ధ ప్రవక్తగా నిలిగించిపోయాడు. నిజ ప్రవక్తగా ఉండాల్సిన ఈయన అబద్ధ ప్రవక్తగా మారిపోయాడు. ఇప్పుడు అబద్ధ ప్రవక్తగా నిలిచిపోయాడు. ఇప్పుడు బైబిల్ ఈయన గురించి అబద్ధ ప్రవక్త అని చెప్తున్నది. బిలాము లాంటి అబద్ధ ప్రవక్త అని, దుర్బోధకుడు, ధనమునకు పడిపోయిన వాడు. ఎందుకు? దేవుడిచ్చిన మొదటి మాటను కాదన్నందుకు. అవునా? ఇస్కియాకు దేవుడు చెప్పాడు, నీ ఇంటిని చక్కపరుచుకో, నేను నిన్ను తీసుకెళ్ళిపోతున్నానని. అయినా ఆ మాటతో ఇస్కియా సంతృప్తి చెందలే, మళ్ళీ నాకు ఇంకో మాట కావాలన్నాడు. అన్నాడా? ఏమైంది అది? చివరికి కుష్టుతో చనిపోయాడు. ఇచ్చాడు దేవుడు రెండో మాట, కానీ దేవుని మొదటి మాటనే పరిపూర్ణమైన చిత్తం. అయితే మొదటి మాటను అంగీకరించే పరిస్థితిలో అతను లేడు. ఆ పరిస్థితుల్లో అతను లేడు కాబట్టే దేవుడు రెండో మాట ఇచ్చాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, దేవుడు మొదటి మాట ఏదైతే ఇస్తాడో అదే పరిపూర్ణమైన దేవుని చిత్తము. ఆ మొదటి మార్గమే పరిపూర్ణమైన మార్గం, దానికి మించిన మార్గం లేదు. ఆ మార్గాన్ని కనుక వింటున్నారా, ఆ మార్గాన్ని కనుక నువ్వు అంగీకరించలేదనుకో, అప్పుడు దేవుడు ఇంకో మార్గాన్ని ఇస్తాడు, కానీ అది నీ నాశనానికే. చివరికి వచ్చేసరికి నువ్వు నాశనం అయిపోతావు అక్కడ. ఇప్పుడు మోషే కూడా ఎందుకు ఇంకో మార్గాన్ని వాళ్ళకి చెప్పాల్సి వచ్చిందంటే, మోషేకి ఆది నుండి అలా జరగలేదని తెలియదా? తెలుసు, ఎందుకంటే ఆదికాండం రాసిందే ఆయన, ఆదికాండం రాసిందే ఆయన. సో మోషేకి తెలియదా? తెలుసు. కానీ జనులు దాన్ని అంగీకరిస్తలేరు. వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి, వాళ్ళు అంగీకరించలేని రీతిని బట్టి మోషే ఇంకో మాట ఇచ్చాడు, ఇంకో మార్గాన్ని ఇచ్చాడు. కానీ అది చాలా పెద్ద సమస్య అయి కూర్చున్నది, చాలా కుటుంబాలను నాశనం చేసింది, చాలా కుటుంబాలలో విడాకులయ్యి పిల్లలు, పాపం వాళ్ళకు పుట్టిన పిల్లలు అటు తండ్రి లేక ఇటు తల్లి లేక అనాథలై చాలా భయంకరమైన నేరస్తులుగా తయారైపోతున్నారు. ఈరోజు కూడా అదే జరుగుతలేదా? నేటి కాలంలో అదే జరుగుతలేదా? వీరి సుఖభోగాల కోసము, వీరి శరీర కోరికల కోసము వీరేం చేస్తున్నారు? భర్త భార్యలు విడిపోవడము, పిల్లలు మధ్యలో పాపం వాళ్ళు అనాథలుగా మారిపోవడము, నేర వృత్తులుగా మారిపోవడము, నేరస్తులుగా బాల్య నేరస్తులుగా మారిపోవడము. బాల్య నేరస్తులు అవ్వడానికి కారణమే తల్లిదండ్రులు, మర్చిపోకండి. ఎవరైనా బాల్య నేరస్తులు అవుతున్నారు అంటే దానికి కారణమే తల్లిదండ్రులు. తల్లిదండ్రులను బట్టే వాళ్ళు బాల్య నేరస్తులు అవుతారు. అలా ఈరోజు బాల్య నేరస్తులు అవ్వడానికి కారణం, అలా ఈరోజు ఆ కారాగారాలలో బాల్య నేరస్తులతో నిండిపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థ పైన సాతానుడు అతి భయంకరంగా దాడి చేయడం, వివాహము పరిత్యాగం అర్థం కాకపోవడం, దేవుని నిబంధనలు ఏంటో అర్థం కాకపోవడం, దేవుడు పెట్టిన ఈ వివాహ వ్యవస్థ ఏంటిదో వాళ్ళకి అర్థం కాకపోవడం. ఇప్పుడు ఇదంతా భౌతికంగా అయితే ఇప్పుడు ఆత్మీయంగా వద్దాం. ఈరోజు ఇన్ని సంఘాలు ఇలా ఉండడానికి కారణం ఏంటిది ఈ పరిస్థితులలో అంటే, దేవుడు పెట్టిన మొదటి మార్గమును వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు వాళ్ళకు అందుకే దేవుడు ఏం చేస్తారంటే అనుమతించాడిక మానవ కల్పిత బోధలను, మానవ కల్పిత సిద్ధాంతాలను, సంఘశాఖ సిద్ధాంతాలను, వింటన్నారా, ఆచారాలను, సాంప్రదాయాలను, పద్ధతులను
అవన్నీ దేవుడు ఎందుకు అనుమతించాల్సి వచ్చిందంటే వాళ్ళు దేవుడు పెట్టిన ఆ మొదటి మార్గాన్ని అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు వాక్యాన్ని అంగీకరించే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఆ మొదటి మాటను అంగీకరించే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఆత్మ సంబంధంగా సంఘాలు, ఇప్పుడు భౌతికంగా కుటుంబాలు. పట్టుకున్నారా? పట్టుకున్నారా? అమనంటారా? నా ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, నీ హృదయాన్ని వాక్యానికి సమర్పించుకోవాలా? అది ఎంత కష్టమైనా పర్వాలేదు, అది ఎంత బాధ అయినా పర్వాలేదు. ఓ నాకు అది నా హృదయానికి నచ్చలే కాబట్టి నాకు వద్ద వాక్యం, నువ్వు ఒక బిలాముగా మిగిలిపోతావు, నువ్వు ఒక ఈస్కేయాగా మిగిలిపోతావు, నువ్వు ఒక మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వాళ్ళగా మిగిలిపోతావు. జాగ్రత్త సుమా. మోషే వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటిదంటే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి. వాళ్ళు అంగీకరించే మనసులో లేరు. వాళ్ళు ఆది నుండి జరుగుతున్న దాన్ని వాళ్ళు అంగీకరించే మనసులో లేరు. హల్లెలూయ. వాళ్ళకు హృదయ కాఠిన్యమును కలుగున్నారు. వాళ్ళు బండలాంటి హృదయం కలుగున్నారు. వాళ్ళు వింటున్నారా? నెక్స్ట్ 9వ వచనం చూడండి. మరి వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒక తను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని. వింటున్నారా? వ్యభిచార కారణమును బట్టి కాకుండా ఇంకా వేరే ఏ కారణం చేతనైనను తన భార్యను విడిచిపెట్టి వేరే వారిని పెళ్లి చేసుకుంటే, వేరే స్త్రీని పెళ్లి చేసుకుంటే అతను వ్యభిచారం చేస్తున్నాడు. అలానే స్త్రీ కూడా విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఓకే, జాగ్రత్తగా మీరు గమనిస్తున్నారా? అతను కేవలము ఆమె వ్యభిచరిస్తే వదిలొచ్చు, విడిచిపెట్టొచ్చు. కానీ ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఆన్సర్ ఇస్తున్నది ఎవరంటే స్వయంగా ఏదోను తోటలో వివాహ వ్యవస్థను స్థాపించిన వాడు. మోషే కాదు ఇక్కడ. ఏదోను తోటలో వివాహ వ్యవస్థను, మొదటి జంటను వివాహ నిబంధనలోనికి తీసుకొస్తున్నవాడు. హల్లెలూయా. దేవుడే ఇప్పుడు ఇక్కడ శరీరధారి అయ్యి ఈ వివాహము పరిత్యాగమునకు సంబంధించిన జవాబును ఆయన ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ వివాహము క్రీస్తుకు ఆయన సంఘమునకున్న వివాహానికి ఛాయగా ఉంది కాబట్టి. వింటున్నారా? అది క్రీస్తును ఆయన సంఘమునకు ఛాయగా, నీడగా, ప్రతిబింబముగా ఉందది. హల్లెలూయా. దేవుడికి మహిమకరుణు గాక. కాబట్టి గుర్తుంచుకోనండి, ఎవరైతే వ్యభిచార కారమును బట్టి కాకుండా వేరే ఏ కారమును బట్టి అయినను తన భార్యను విడిచిపెట్టి మరొక దాన్ని పెళ్లి చేసుకుంటే అతను వ్యభిచరిస్తున్నాడు. అలానే విడనాడబడిన దానిని, అంటే భర్త బతుకుండగానే విడనాడబడిన స్త్రీని ఎవరైనా పెళ్లి చేసుకుంటే అది కూడా వ్యభిచారం కిందకు వస్తుంది. హల్లెలూయా. ఈ మాట విన్నప్పుడు పరిసయ్యులకు మాత్రం సంతృప్తి కాలేదు. దే డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఆన్సర్. అసలు వాళ్ళు ఈ జవాబునే కోరుకోలేదు. ఈరోజు కూడా ప్రవక్త తీసుకొచ్చిన వివాహము మరి పరిత్యాగ వర్తమానము చాలామంది యాక్సెప్ట్ చేస్తలేరు. ఈ మెసేజ్లోనే చాలామంది అంగీకరిస్తలేరు. ఎందుకు అంగీకరిస్తలేరు బ్రదర్ అంటే, అది వారు అనుకున్నట్టుగా అనుకూలమైనదిగా వారి పరిస్థితులకు సరిపోయేదిగా లేదది. అదే ప్రాబ్లం. ఇంకా కొంతమంది అయితే మెసేజ్ పాస్టర్లు అసలు వివాహము పరిత్యాగం జోలికెళ్ళొద్దంటారు. ఎందుకు అంటే అదొక పెద్ద వివాద అంశము, దాని జోలికి మనం వెళ్ళొద్దు, అది మనకు అవసరం లేదంటున్నారు. అంతగా వాళ్ళు భయపడడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ముద్రలు తెరవలేదు. ఎందుకంటే 7 ముద్రలు తెరవబడినప్పుడు
అందులో దాగున్న వివాహము మరియు పరిత్యాగం యొక్క అంశము కూడా తెరవబడింది. అది ఏడు ముద్రల క్రిందున్న మర్మమై ఉన్నది. అందుకే ఏడు ముద్రలు తెరవబడినప్పుడు ఇప్పుడు వివాహము మరి పరిత్యాగం కూడా తెరవబడింది అన్నాడు ప్రవక్త. ఏడు ముద్రలు తెరబడినప్పుడు ప్రవక్త అదే మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు మీకు వివాహం మరియు పరిత్యాగం స్పష్టంగా అర్థం కాబోతున్నది. బికాస్ దిస్ మెసేజ్, ఈ వర్తమానం ఏడు ముద్రల కింద ముద్రించబడి ఉన్నది. ఎలాగైతే దానియేలు 70 వారాలు ఏడు ముద్రల కింద ముద్రించబడి ఉన్నదో, ఏడు ముద్రలు తెరవన్నప్పుడు ఇప్పుడు దానియేలు 70 వారాలు స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమైందా? అర్థమైన రామని చెప్పండి. ఈ అంశం కూడా అంతే. ఇక చాలామంది పాస్టర్లు దీని గురించి ఎందుకు చెప్తలేరంటే సంఘము ఖాళీ అవుతుంది. ఏమవుతుంది? అద్ది. మరి సంఘము ఖాళీ అయితే వాళ్ళ దశమభాలు పోతాయి, వాళ్ళ కానుకలు పోతాయి. పెద్ద పాస్టర్ ఇప్పుడు చిన్న పాస్టర్ అవుతాడు. అంతేగా ఈ బిషప్ దగ్గర ఉన్న పాస్టర్లకు పైసలు ఎట్లు ఇవ్వాలా? పాస్టర్ల కూటాలలో వాళ్ళకు చికెన్తో, మటన్తో, ఫిష్తో, ప్రాన్స్తో, క్రాబ్స్తో ఎట్లా పెట్టాలా? అందుకే మనం వివాహము పరిత్యాగం పత్రిక జోలికి వెళ్ళొద్దు. మనం అసలు ఆ మెసేజే చదవద్దు. మనం ఇది ఈరోజు ఏంటే సరే సంఘశాఖడు అంటే వాడికి అసలు ఏబీసీలు కూడా తెలియదు. వివాహ నిబంధనలు వానికి ఏం తెలియదు వాడికి. అసలు వాడు వధువు అనే మాటనే కొత్తగా ఇంటా అంటాడు. వధువు పెళ్లి కుమార్తె క్రీస్తు భార్య అంటే ఏంది, ఎట్లా మాట్లాడుతున్నాడు ఏంది? ఒకసారి హైదరాబాద్లో బ్రదర్ నరేష్ పెట్టించాడు. వాళ్ళందరూ సంఘశాఖలోలే. నేను పోయి అక్కడ మొత్తం వధువు పెళ్లి కుమార్తె క్రీస్తు భార్య అని చెప్పి క్రీస్తు ఆయన సంఘము అది భార్య భర్తలు అంటే ఏంది అట్లా మాట్లాడుతున్నాడు, యేసు ప్రభుని పట్టుకొని భర్త అంటండి నేను, యేసు ప్రభు మనకు తండ్రి కానీ మనం ఆయన కుమారులం కానీ. అర్థం కాల. అసలు సంఘశాఖలకు కనీసం అది కూడా తెలియదు వాళ్ళకు. ఇక మెసేజ్ వాళ్ళ దగ్గరకు వస్తే వద్దు మనకు దాని తోలికి, అది అర్థం కాదు. అసలు అర్థం కాని దాన్ని అర్థం చేయడానికే కదా ప్రవక్త వచ్చింది. చిక్కుముళ్ళు విప్పడానికేగా ఇన్ని సంవత్సరాలు చిక్కుముళ్ళుగా ఉన్నాయి. ఏడు సంఘకాలంలో ఎన్నో చిక్కుముళ్ళు ఉన్నాయి. ఏ వర్తమాని కూడా చిక్కుమలను విప్పలేదు. ఇప్పుడు ఆ చిక్కుమలన్నింటినీ కూడా ప్రవక్త ఏం చేస్తాడు? వాటిని సమకూర్చి వాటిని విప్పడమే ఏడవద్దుత పరిచయం చెప్పలేదా? అందులో వివాహము పరిత్యాగం కూడా అదొక చిక్కుముడి, మహాజటలముడి, కానీ ఈజీగా విప్పేశాడు. దేవుడు దాన్ని విప్పినప్పుడు దాని ఎవడు కాదని లేడిగా, దేవుడు ఆ మర్మమును బయలుపరిచినప్పుడు ఎవడు గాడని లేదుగా దాన్ని. చాలా మంది పాస్టర్లు సేవకులు ఈ మెసేజ్లో వివాహము మరియు పరిత్యాగం మీద బోధించకపోవడానికి కారణం వారి సంఘాలు ఖాళీ అవుతాయనే భయం. చాలామంది పాస్టర్ల జీవితాలు కూడా ఈ వివాహము పరిత్యాగము ప్రసంగానికి సరిపోవట్లేదు. వాళ్ళు ఇప్పుడు పాస్టర్షిప్ను వదిలిపెట్టాలా, వాళ్ళిప్పుడు చేసే సేవ వదిలిపెట్టేయాలా, వేరే వాళ్ళకి అప్పచెప్పాలా? అందుకే వాళ్ళు దాని జోలికి వెళ్తలేరు. ఇక అందుకే దాని గురించి వాళ్ళు బోధిస్తలేరు. ఎంతమంది నా గురించి ప్రార్థన చేస్తున్నారో తెలిసి, ఈ మార్బ్రదర్ని ఎప్పుడు తీసుకుపోతావు ప్రభు అని. సంఘశాఖడు ప్రార్థన చేస్తున్నాడు, మన మెసేజ్లో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఇంత తిరుగుతున్నాడు ఏదైనా గుద్దుకొని చేస్తా అయిపోతుందిగా అని ఒకడు. ప్రభువా, ఇతను చేపట్టి అంతా మాకు ఆగమాగమవుతుంది మా సంఘాలు, మా సంఘాలంతా ఏది ప్రభు ఇతను, మేము కట్టుకున్న రాజ్యాలన్నీ కూలిపోతానే. రాజ్యాలన్నీ కూలిపోయే కాలం ఇది. ఆ చిన్న రాయే రాజ్యముగా మారే కాలం ఇది. అందులో వధువులో ఏ రాజ్యం ఉండరాదు, వధువులో ఏ రాజ్యం ఉండరాదు, క్రీస్తు రాజ్యం మాత్రమే ఉండాల. అందుకే వచ్చింది చేతి సహాయం లేకుండా కోయబడిన ఒక చిన్న రాయి 1963లో ప్రకటన 10లో. ఎందుకు? అన్ని రాజ్యాలను తుత్తనులుగా చేయడానికి, వధువులో క్రీస్తు రాజ్యం స్థాపించడానికి.
నేను ఆవర్తమానమే నేను చెప్తానా, నువ్వెంత ప్రార్థన చేసినా నా టైం అయిపోయేదాకా నన్ను తీసుకుపోడు. సజీవంగా ఎత్తబడే దాంట్లో ఉంటే మాత్రం అసలేపోను. నువ్వు ఎత్తబడేదాకా నన్ను భరించాల్సిందే. యూట్యూబ్లో నా ప్రసంగాలు భరించాల్సిందే, తప్పదు నీకు. రియల్, నేను నిజం చెప్తున్నాను. ప్రవక్త బ్రెన్నామ్ గారు గురించి పెంతకొస్తలు ఏమని ప్రార్థన చేసేవాళ్ళు తెలుసా? ప్రభువా, ఈయన తొందరగా తీసుకో ప్రభువా, ఈయన వలన మమ్మల్ని మాకంతా ఆటంకం అయిపోతుంది ప్రభువా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ప్రవక్తను తీసేమని, కానీ ఆయన సమయం అయిపోయేదాకా ఆయనను ఎవరు తీయలేరు. ఆయన చెప్పాల్సిన వర్తమానము పూర్తి చేసేదాకా, మర్మము చిక్కుముళ్ళన్నీ విప్పేదాకా ఎవరు ఆయన తీసేయలేరు. ప్రవక్త అంటాడు, నేనెందుకని ఒక సంస్థాగత సంఘానికి వ్యతిరేకనని వర్తమానంలో, వై ఐఎమ్ అగేన్స్ట్ ద ఆర్గనైజ్డ్ రిలీజన్, ఆర్గనైజ్డ్ డినామినేషన్. దానిలో అంటాడు ప్రవక్త, నన్ను చాలామంది గుణపములతో, అంటే మనం తెలంగాణలో గడపారంటాం, గడ్డపారాలతో గుణపములతో పొడిచి చంపాలని అనుకుంటున్నారు. నన్ను చాలామంది ఏదో ఒక రకంగా చంపాలని చూస్తున్నారు, కానీ వారికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు నన్ను ఏం చేయలేరు. ఆయన ప్రపంచాన్ని 7 సార్లు తిరిగాడు, శత్రుల దేశాలలోకి అడుగుపెట్టాడు ఆయన. రష్యా లాంటి దేశంలోనికి, ఫిన్లాండ్ లాంటి దేశంలోనికి, కమ్యూనిస్టు దేశాలలోనికి అడుగుపెట్టాడు ఆయన. మనలాంటి హిందూ దేశంలోకి అడుగుపెట్టాడు ఆయన. యేసుక్రీస్తు నామంలో సవాల్ చేశాడు, ఎక్కడికి పోయినా యేసుక్రీస్తు నామంలో సవాల్ చేశాడు ఆయన. ఆయన ముందు ఏది నిలబడలేకపోయింది. మంత్రగాలు సవాల్ చేశారు ఆయనకు, నీ కూటమి ఎలా జరుగుతుందో చూస్తామని చెప్పి ముందే సవాల్ చేశారు. ఆయన కూటమిలోకి వచ్చిన ఆ మంత్రగాళ్ళు ఆ వేసిన టెంట్లు పైకి కిందికి ఎగిరేటట్లు చేస్తున్నారు వాళ్ళు. అలాంటి గాలి తుఫాను ఏర్పడింది అక్కడ, మొత్తం టెంట్లను పైకి లేపుతున్నాయి, మళ్ళీ కిందకి తీసుకొస్తున్నాయి, పైకి లేపుతున్నాయి, కిందకి తీసుకొస్తున్నాయి. వాళ్ళ మంత్రాలు చదువుతుంటే మొత్తం స్టేజ్ పైన సేవకులందరూ పారిపోయారు, వణికిపోయి పారిపోయారు. కానీ ప్రవక్త సింపుల్గా ఆ మైక్రోఫోన్ దగ్గర నిలబడి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రతి దయ్యానికి నేను ఆజ్ఞాపిస్తున్నా, ఇప్పుడే ఇక్కడ ఈ స్థలమును విడిచిపెట్టిపోవాలన్నాడంతే. ఐ టేక్ కంట్రోల్ ఆఫ్ ద ఎవ్రీ స్పిరిట్, ప్రతి ఆత్మను నేను ఇప్పుడు ఆధీనంలోకి తీసుకుంటున్నా ప్రభున యేసు క్రీస్తు నామంలో, ప్రభున యేసు క్రీస్తు మహిమ కొరకే అన్నాడంతే. టెంట్ వచ్చి దాని స్థలంలో దాన్ని నిలబడ్డది, గాలి తుఫాను ఆగిపోయింది, వేల మంది అక్కడ ఆశ్చర్యంగా దేవుడు స్తుతించడం మొదలుపెట్టారు, ప్రవక్త బోధించకుండానే స్వస్థత పొందుకున్నారు, అనేక మంది స్వస్థత పొందుకున్నారు ఆ రోజున. ఆ వర్తమానం నేను బోధిస్తానా? నేను వేరే వర్తమానం చెప్తలే, ఆ వర్తమానంలో ఇంకా శక్తి ఉంది. ఎందుకంటే ఏందయ్య ఈయన బాధ, వధు 7 ముద్ర కింద ఉందని చెప్పి 140 చెప్పిండు, 140 ప్రసంగాలు. ఆ ధాన్యాలు 70 వారాలని చెప్పి అదో 25 ప్రసంగాలు చెప్పాడు. ఆ 7 సంఘకాలని చెప్పి అదో 100 ప్రసంగాలు చెప్పాడు. ఏందయ్యన ఇంతలో పెద్ద తలనొప్పి అయిపోయింది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం పాస్టర్ల కాన్ఫరెన్స్లో ఈ తలనొప్పి గురించే మాట్లాడుకుంటారు. ఇప్పుడు నేను మరొక తలనొప్పిని తీసుకొస్తాను వాళ్ళకు ఈ మెసేజ్ల ద్వారా, వివాహము మరియు పరిత్యాగం మీద, వివాహముల గురించి. ఐఎమ్ గోయింగ్ టు షో సంథింగ్, నేను చాలా విషయాలు మీకు చూపించబోతున్నా. శాస్త్రులు, ఐఎమ్ సారీ, పరిసయ్యులు ఇప్పుడు యేసు దగ్గర నుండి ఆ జవాబు పొందుకున్నాక వాళ్ళు సాటిస్ఫైగా తిరిగి వెళ్ళలేదు, వాళ్ళు సంతృప్తి చెందలేదు, సంతృప్తి లేకుండానే వెళ్ళిపోయారు. కానీ ఆయనతో పాటు ఒక చిన్న గుంపు ఉంది, వాళ్ళకు మాత్రం ప్రత్యక్షత వచ్చేసింది. దే కాట్ ద రెవలేషన్, వాళ్ళు ప్రత్యక్షతను పొందుకున్నారు. ఏంటిదంటే 10వ వచనంలో అంటారు, వాళ్ళే ఆయన శిష్యులు. భార్య భర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకునుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. ఇక్కడ ప్రశ్న ఏంటిదంటే,
ఏ కారణము చేతనైనను భర్త భార్యను విడిచిపెట్టొచ్చా? ఓకే, దానికి జవాబు ఏసిచ్చింది ఏంటంటే ఆది నుండి అలాగూ జరగలేదు. దేవుడు వారిద్దరిని ఏక శరీరముగా సృజించాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయడు. అలాగైతే మోషే ఎందుకు అలా చెప్పాడు? అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అలాగూ చెప్పాడు, కానీ ఆది నుండి అలాగూ జరగలేదని ఏసు చెప్పాడు. ప్రశ్న ఏంటంటే ఇక్కడ బాధ సమస్య ఎంత స్త్రీది? ఇక్కడ క్వశ్చన్, ఎందుకంటే ఏసు చెప్పిన జవాబులో ఎప్పుడు ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టవచ్చు అంటే ఆమె వ్యభిచారం కారణం, ఆమె వ్యభిచారాన్ని బట్టి, రైట్? అంటే ఇప్పుడు మొత్తం విడాకులు ఎవరిపైన ఆధారపడి ఉన్నాయి అంటే స్త్రీ పైన. ఒక పురుషుడు ఒక స్త్రీకి విడాకులు ఇవ్వాలంటే, వింటున్నారా, పరిత్యాగ పత్రిక ఇవ్వాలంటే అది స్త్రీ పైననే ఆధారపడ్డది. ఏయ్, ఈ రెవల్యూషన్ శిష్యులకు వచ్చింది, శిష్యులు పట్టుకున్నారు, పట్టుకుని అన్నారు అలాగైతే పెళ్లి చేసుకోకుండా యుక్తం కదా. ఎందుకు? సరి అయిన స్త్రీని పెళ్లి చేసుకోకపోతే సమస్య వస్తుంది, విడాకులు ఇవ్వాల్సి వస్తుంది, ప్రత్యేక పత్రిక రాయాల్సి వస్తుంది. అలాగంటప్పుడు సరి అయిన స్త్రీ లేనప్పుడు పెళ్లి చేసుకోకుండానే మంచిదిగా. శిష్యులు పట్టుకున్నారు ఈ ప్రత్యక్షత. అప్పుడు యేసు వారి వైపు చూశాడు, చూసి ఇలా అన్నాడు. అందుకు ఆయన, అనుగ్రహము నొందినవాడు తప్ప మరి ఎవడును తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు? తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు? మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు? పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులను గలరు? ఈ మాటను అంగీకరించగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను. ఆమేన్. ఇప్పుడు మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంకి వద్దాం. ఎఫెసీ 5వ అధ్యాయంలో 30వ వచనం చూద్దాం. 32-33 తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక ఏమై ఉన్నాం? వినబడతలేదు నాకు. 30వ వచనంలో మనం క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అనుంది, కానీ ఇంగ్లీష్లో అలా లేదు. ఫర్ వీఆర్ మెంబర్స్ ఆఫ్ హిస్ బాడీ, ఆఫ్ హిస్ ఫ్లెష్ అండ్ ఆఫ్ హిస్ బోన్స్. ఈ మాట మిస్ అయిపోయింది. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము, ఆయన మాంసమునకు, ఆయన ఎముకలకు, ఆయన శరీరమునకు అవయవములై ఉన్నాము. అంటే మనం ఆయన ఎముకలో ఎముక, ఆయన మాంసంలో మాంసం, ఆయన శరీరంలో అవయవములం. క్యాచ్ పట్టుకున్నారా మీరు? ఆ మాట ఇక్కడ లేదు తెలుగులో. మనము క్రీస్తు శరీరమునకు అవలమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత, ఈ కారణం చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. గమనించారా మీరు? భార్య భర్తల మధ్యలో ఉన్న ఈ వివాహ బంధాన్ని క్రీస్తుకు సంఘానికి మధ్యలో ఉన్న వివాహ బంధంతో పోలుస్తూ చెప్తున్నాడు ఆయన. అంటే మనము క్రీస్తుకి ఆయన సంఘమునకు ఉన్న వివాహ బంధమే మనము కలుగున్న వివాహ బంధం, ఛాయగా నీడగా.
మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే భర్తను భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. అర్థమైనందరూ ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం 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 చూడాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మనం మాట్లాడకపోయేది ఏంటంటే స్త్రీని గురించి. చర్చ్ స్త్రీ, పురుషుడు ఓకే, కానీ స్త్రీయే ప్రాబ్లం. క్రీస్తు ఓకే, కానీ సమస్య సంఘం. అలాగని ఇక్కడున్న సిస్టర్స్ని ఎవరిని నేను కించపరచలేను, అలాగని ఇక్కడున్న సహోదరులను కానీ లేకపోతే వర్తమానం వినే సహోదరులను కానీ నేను కించపరిచి మారతలేను. మీరు ఈరోజు వినబోయే వర్తమానం చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. శిష్యులు చెప్పారు, ఏమని చెప్పారంటే, భార్యాభర్తలకు ఉండే సంబంధం ఇలాగ ఉంటే పెళ్లి చేసుకోకుండా యుక్తం కదా అది, పెళ్లి చేసుకోకుండా ఉండడము యుక్తము కదా అని అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ సమస్య సరైన స్త్రీ లేకపోవడం. మరి స్త్రీ కూడా వివాహానికి ఎప్పుడు సిద్ధపడి ఉండాలా? వింటున్నారా? వివాహానికి ఆమె ఎప్పుడు సిద్ధముగా ఉండగలిగింది అనేది మనం చూడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే, చాలా వరకు ఈ ప్రపంచమంతా కూడా స్త్రీని ఆరాధిస్తున్నారు. ఎందులో చూడు, స్త్రీయే కదా, ప్రతి దాంట్లో స్త్రీయే. ఈ యుగ సంబంధమైన దేవతగా ఆమె మారిపోయింది. స్త్రీయే ఈ యుగ సంబంధమైన దేవతగా. ఎక్కడ చూసినా, టెలివిజన్లో చూసినా, మ్యాగజీన్లలో చూసినా, ఇంటర్నెట్లో చూసినా, అన్నిట్లో ఆ ఫ్యాషన్లు, ఆ ప్రోగ్రాంలు అన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా అమెరికా ట్రెండ్ వాడుతూ ఉన్నారు, హాలీవుడ్ ట్రెండ్. అవునా? ప్రపంచానికి మొత్తం దాని మురికిని అది పంచుతున్నది. అమెరికా తన మురికిని పంచుతున్నది, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, దాని యొక్క ప్రభావాన్ని మొత్తం ఆ పాశ్చాత్య దేశాలకు అది మొత్తము తీసుకెళ్తున్నది ఇప్పుడు అది. అవునా కాదా? హల్లెలూయా. ఓ విధంగా చెప్పాలంటే ఇది సంస్కృతి యొక్క విప్లవం. ఇది సంస్కృతి యొక్క విప్లవం జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. కొన్ని వందల వందల సంవత్సరాలలో ఉన్న సంస్కృతిని విడిచిపెట్టి ఈరోజు ఆ పాశ్చాత్య దేశాల నుండి వచ్చే సంస్కృతిని చాలామంది అంగీకరిస్తూ వాళ్ళు పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవిత విధానం వాళ్ళకున్న ఎప్పటి నుండో వందల సంవత్సరాల నుండి ఉన్న ఆ సంస్కృతిని విడిచిపెట్టి ఇప్పుడు ఆ పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా దేశం లాంటి వాటి యొక్క సంస్కృతిని వాళ్ళు అంగీకరించి వాళ్ళు పూర్తిగా దిగజారిపోతున్నారు. వారి నైతిక విలువలు పడిపోతున్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అలా ఫ్యాషన్గా తయారైతే, అలా జీవిస్తే మేము అందరికంటే బాగున్న ప్రజలం, అందరికంటే బాగా ఉంటున్న ప్రజలం, అందరికంటే క్లాస్గా ఉన్న ప్రజలం, మేము పై ఉన్నత తరగతిలో ఉన్న ప్రజలం మేము అని అనుకుంటూ మోసపోతున్నారు. పూర్తిగా అది మోసం. అది ప్రవక్త బ్రెనాన్ గారు చెప్పారు, ప్రపంచానికి మొత్తము ఒకప్పుడు ప్యారిస్ తన మురికిని పంచేది. ప్రపంచానికి మొత్తము ప్యారిస్, తర్వాత ఇప్పుడు ఏది మొదలైందంటే హాలీవుడ్, అమెరికా దేశంలోని హాలీవుడ్. హాలీవుడ్ తన మురికిని మొత్తము, పాప మురికిని మొత్తము ఆ ఫ్యాషన్లు, ఆ మేకప్లు, ఆ ట్రెండ్లు, ఆ స్టైళ్ళు, ఆ లైఫ్ స్టైళ్ళు అన్నీ కూడా హాలీవుడ్ నుండి మొత్తం ప్రపంచానికి ఈ రోజున అది వెళ్తా ఉన్నది. అది ఆమెనంటారా? ఆ విధంగా ఈరోజు ప్రపంచాన్ని అది మోసం చేస్తూ ఉన్నది. చేస్తున్నదా లేదా? చూడండి, ఇప్పుడు మనం ఉన్నది నాలుగో అగ్ర రాజ్యం రోమ్లో ఉన్నాం మనం కాదా? నాలుగో అగ్ర రాజ్యం రోమేనా ఇప్పుడు పరిపాలించేది, ఆ యజబెల్ స్త్రీ అయినా పరిపాలించేది.
కాకపోతే అమెరికా సిస్టమ్ వెనకాల ఉండి పనిచేస్తుంది. అది ఒప్పుకుంటారా మీరు? అమెరికా వ్యవస్థ వెనకాల ఉండి అదేం చేస్తున్నదంటే అది పనిచేస్తూ ఉన్నది. అది ఆ స్పిరిట్ ఆత్మ ప్రభావితం చేస్తుంది అందరినీ. నేను చూస్తున్నాను ఆ పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా నుండి వచ్చే ఆ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, జీవిత విధానం దాన్ని ఫాలో అవుతూ చాలామంది దాన్ని ఫాలో అవుతూ దాన్ని వెంబడిస్తూ అలా జీవిస్తూ ఏమనుకుంటున్నారంటే, మేము ఉన్నత తరగతి ప్రజలం, మేము చాలా స్టైలిష్గా ఉండే ప్రజలం, మేము ఇది మేము అనుకుంటున్నారు. కానీ అసలు వాళ్ళు ఆ అమెరికా వెనకాల ఉండి పనిచేస్తున్న యజవేల ఆత్మను మాత్రం పట్టుకోవట్లేదు. వాళ్ళు రోమ్ చేత పరిపాలించబడుతున్నారని వాళ్ళకే తెలియదు. అర్థమైందా? ఎందుకంటే వైట్ హౌస్లో ఆల్రెడీ ఎప్పుడో యజబేలు వెళ్ళింది, ఎప్పుడో అహాబుతో వివాహం చేసుకున్నది. చేసుకుందా లేదా? ఏలియా 5 సార్లు బైబిల్ వాడబడుతున్నాడు, కానీ ప్రతిసారి ఏలియా వచ్చినప్పుడు రంగంపైన యజబేలు ఉంటుంది. ఉంటుందా ఉండదా? మొదటిసారి వచ్చినప్పుడు ఉన్నది, రెండోసారి వచ్చినప్పుడు ఉన్నది, మూడోసారి వచ్చినప్పుడు ఉన్నది. ఏంటిది రోమ్ అదేగా? అప్పుడు ప్రపంచాన్ని పరిపాలించేది మూడోసారి బాప్తిసం ఇచ్చి యోహాను ఏలియా వచ్చినప్పుడు రోమేనా ప్రపంచాన్ని పరిపాలించేది? వినపడతలేదు నాకు. తర్వాత ఇప్పుడు 4వసారి మళ్ళీ ఏలియా వచ్చేసరికి యెజెబెలు పోప్ రోము అమెరికా వ్యవస్థ వెనకాల ఉండి ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంది. మీరు గమనించారా? మన ఆఫ్ఘనిస్తాన్ అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో మీకు ఉదాహరణ చెప్తానా. 2-3 వారాల క్రితము ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాల నుండి అమెరికా సైన్యము, అలానే ప్రపంచ శాంత దళాలని అన్ని దేశాల నుండి ఉండే ఒక సైన్యం ఉంటుందన్నమాట, దాన్ని నాటో దళం అంటారు, ప్రపంచ శాంతి దళం అంటారు వాళ్ళను. వాళ్ళు ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటారంటే, వాళ్ళు యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తారు. కానీ ఐక్యరాజ్య సమితిలో పైచేవడంటే అమెరికాది. అమెరికా ఒక దానిని వీటో పవర్ చేసిందనుకో, అంటే అది వద్దని నిరాకరించిందనుకో, ఇక అది ఆమోదించబడదు ఐక్యరాజ్య సమితిలో. ఇక అది ఆమోదించబడదు. అది ఒకవేళ అమెరికా అది కావాలని ఓటేసిందనుకో, అక్కడ ఐక్యరాజ్య సమితిలో అది ఆమోదించబడుతుంది. అది అంత పవర్ అన్నమాట అమెరికాకి, అంత అధికారం. 20 సంవత్సరాల నుండి ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా దేశము తన సైన్యాన్ని అలావుని నాటో దళమును, అంటే ప్రపంచ శాంతి దళములను అక్కడ ఉంచారు. ఎందుకు అంటే అమెరికా ట్విన్ టవర్స్ పైన ఒసామా బిన్ లాడెన్ అల్ఖైదా నాయకుడు దాడి చేసి ఆ ట్విన్ టవర్స్ని పడగొట్టినందుకు, అనేక మందిని చంపినందుకు ఈ ఆఫ్ఘనిస్తాన్లోనే ఈ ఒసామా బిన్ లాడెన్ తలదాచుకున్నాడని తెలిసి ఆ సమయంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకొని పరిపాలిస్తున్నారని, ఈ తాలిబన్లు ఈ అల్ఖైదా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అమెరికా తెలుసుకొని, అమెరికా ఏం చేస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్లో అడుగుపెట్టిందిగా. అడుగుపెట్టి ఏం చేస్తుందంటే తాలిబన్లందరినీ కూడా చంపడం మొదలుపెట్టింది, తరమడం మొదలుపెట్టింది. పూర్తిగా వాళ్ళ చేతిలో ఉన్న ఆ అధికారాన్ని, ఆ ప్రభుత్వాన్ని తీసుకొని మామూలు సాధారణమైన ప్రభుత్వాన్ని వారి ఆధ్వారంలో ఒక ప్రభుత్వాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు, వాళ్ళ ఆధ్వారంలో, అమెరికా ఆధ్వారంలో. సో ఈ అమెరికా సైనికులు నాటో దళాలు అక్కడ ఉండడం వలన తాలిబన్లు ఏం చేయలేక చాలామంది చంపబడ్డారు తాలిబన్లు. వీళ్ళు ఒసామా బిన్ లాడెన్ అక్కడే తలదాచుకున్నాడని ఏకైక కారణంతో ఆ దేశం పైన దాడి చేశారు. తాలిబన్ల రాజ్యం కూలిపోయింది అప్పుడు 2001లో. మొత్తం పూర్తిగా ఆ దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అమెరికా, మరియు అమెరికాకు అనుకూలంగా ఉండే ఒక ప్రభుత్వాన్ని, అలానే ఆ ప్రభుత్వ అధికారులు తెలుసు ప్రభుత్వంలో ఏమేమి ఉంటాయో, సైన్యం అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏర్పాటు చేసి వీళ్ళు సపోర్ట్ చేస్తూ అక్కడే ఉండి 20 ఏళ్ళు నడిపించారు వాళ్ళు.
ఓకేనా? మొన్న ఏం చేశాడు, బిన్ లాడన్ని చంపేశారు ఆల్రెడీ, అది మనకు తెలుసు. ఒబామా కాలంలోనే, అమెరికా ప్రెసిడెంట్ ఒబామా, బారక్ ఒబామా ఉన్న సమయంలోనే పాకిస్తాన్లో అతను బిన్ లాడన్ తలదాచుకున్నాడని వీళ్ళకి ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసి, అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసి, పాకిస్తాన్కి తెలియకుండా, ప్రభుత్వాన్ని తెలియకుండా, వాళ్ళ సైన్యాన్ని తెలియకుండా, ఆ సైన్యం ఉండే పక్కనే పెద్ద బిల్డింగ్లో ఒసామా బిన్ లాడన్ తలదాచుకొని ఉన్నాడని తెలుసుకొని, వీళ్ళు రాత్రి రాత్రే అమెరికాలో సీల్స్ టీమ్ అంటారు వాళ్ళు, చాలా ఫేమస్ టీమ్ అన్నమాట అది. ఇలాంటి వాటిని చేయడంలో వాళ్ళు చాలా నెంబర్ వన్ అన్నమాట. ఆ సీల్స్ టీమ్ వాళ్ళు రెండు హెలికాప్టర్లో వెళ్ళారు. వెళ్తున్న సంగతి సొంత పాకిస్తానంలో తెలియదు, ఆ ప్రభుత్వానికి తెలియదు, పక్కనే ఉన్న సైన్యానికి కూడా తెలియదు. వెళ్ళారు, ఒసామా బిన్ లాడన్ని చంపారు. వింటున్నారా? అతని శవాన్ని ప్యాక్ చేశారు, అక్కడ నుండి అతని శవాన్ని హెలికాప్టర్లో తీసుకుపోయారు. ఆ తర్వాత ఆ పాకిస్తాన్ నుండి అక్కడ ఆ బార్డర్ నుండి దాటాక అప్పుడు బారక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ ప్రపంచానికి న్యూస్ చెప్పాడు, మేము బిన్ లాడన్ చంపేశాము అని. అప్పటి వరకు పాకిస్తాన్కే తెలియదు ఇంకా బతికే ఉన్నాడు అనుకుంటాను వాళ్ళు, ఎందుకంటే పాకిస్తాన్ ఆశ్రయం కలిగించింది వాళ్ళకు. కానీ అమెరికాతో మాత్రం మాకు తెలియదు అంటుంది. అర్థమవుతుందా? సో రెండు నాటకాలు ఆడుతున్నారని అమెరికా కూడా తెలుసు, కానీ పాకిస్తాన్తో పని కాబట్టి అమెరికా ఊరుకున్నది, ఆఫ్ఘనిస్తాన్ బేస్గా పెట్టుకున్నది, ఆఫ్ఘనిస్తాన్ని బేస్గా తన మిలిటరీ బేస్గా పెట్టుకొని ఈ ఆపరేషన్ చేశారు. తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ ప్రెసిడెంట్ జో బైడెన్ ఎవరైతే ఉన్నారో, అతను నిర్ణయం ఏం తీసుకున్నాడంటే, 20 ఏళ్ళ నుండి మా సైన్యం అక్కడ ఉంది, దేనికోసమైతే మేము ఇన్ని రోజులు పోరాడామో అది మాకు ఆల్రెడీ అయిపోయింది, కాబట్టి మేము అక్కడ ఉండడం అనవసరము, మాకు డబ్బులు దండగా, మా సైనికులు చనిపోవడం దండగా, మాకు అవసరం లేదని చెప్పేసి సైన్యాన్ని వెనుకకి తీసుకుపోయారు. నాటో దళాలు కూడా వెనుకకి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిందో లేదో, తాలిబన్లు మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ని పూర్తిగా తమ యొక్క ఆధీనంలోనికి తెచ్చేసుకున్నారు, సులువుగా, చాలా సులువుగా. అంటే అమెరికా దేశంకున్న పవర్ ఏంటిదో మీరు చూడండి. అది తనకంటే ముందున్న రోమ్ వలె, తనకంటే ముందున్న ఘటసర్పం వలె అది అధికారం చేస్తాలని చేస్తున్నదని చెప్పినది ఎంత వాస్తవమో మీరు చూడండి. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అమెరికా వ్యవస్థ వెనుకాల ఉన్నది ఎవరంటే పోప్ రోమ్. ఆ వైట్ హౌస్లో ఎవరున్నారంటే పోప్ రోమ్. అది ఏళ్తున్నది ఎవరంటే సింహాసనము ఆవుదే, స్వరం మాత్రం యజబెలుది. అర్థమవుతుందా? అందుకే ప్రవక్త బ్రెన్నమ్ గారు ఏలియా మన కాలంలో స్పష్టంగా దాని గురించి చెప్పాడు ఆయన. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆ స్పిరిట్, ఆత్మను పట్టుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, ఆత్మ సంబంధంగా చూస్తే ప్రకటన 17లో అది దాని యొక్క చేతిలో ఉన్న గిన్నెలోని మద్యముతో భూరాజులందరినీ మత్తులుగా చేస్తుంది. ఉందా లేదా బైబిల్? అమనంటారా? ఆ ఆత్మ అది మొత్తం భూరాజులను అందరినీ కూడా తన మద్యముతో, తన వ్యభిచారపు మద్యముతో ఉంటుంది బైబిల్ల, తన వ్యభిచారపు మద్యముతో అది అందరినీ మత్తులుగా చేస్తూ ఉన్నది. అవునా కాదా? అందుకే ప్రవక్త బ్రెన్నమ్ గారు అంటారు, ఏమైనది భూమి పైన ఏదైనా రాని అది యజబెల్ యుద్ధం నుండే వస్తుంది. ఎందుకంటే భూరాజులందరూ అంటే మొత్తం రాజ్యాలన్నీ దాని వ్యభిచారపు మధ్యంలో మత్తులై ఉన్నారు. ద స్పిరిట్, ఆత్మను పట్టుకోవాలి మనం. ఏ ఊరుకోని బ్రదర్, బాలీవుడ్ అనేది అది అది హీరోలది, అది హీరోలది, అది హాలీవుడ్ అనేది, అది సినిమాలది, అది అవన్నీ కూడా మూవీస్, అవి వాటి వెనకాల కూడా ఉన్న, అవును ఉన్నది, ఆ ఫ్యాషన్ వెనకాల అదే ఉన్నది. ఎందుకంటే ముందు ఫ్యాషన్గా తయారైంది బైబిల్ అదే కదా.
ముఖమునకు రంగులు పూసుకున్నది అంటే మేకప్ వేసుకున్నది ఎవరు? బైబిల్లో ఎవరు మొదటిగా చేసింది ఆ పని? యెజెబెల్ కాదా? మరి బాలీవుడ్లో హాలీవుడ్లో జరిగేది ఏంటిది? ముఖానికి రంగులు కాదా? చెప్పండి నాకు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క స్త్రీ అలానే తయారైంది. లిప్స్టిక్లు రాసుకోవడాలు, ఐబ్రోస్లు కట్ చేసుకోవడాలు, ముఖానికి ఫేషియల్ చేయించుకోవడాలు, ఆ నల్ల మచ్చలు కనబడకుండా, ఏ మచ్చలు కనబడకుండా తెల్లగా స్మార్ట్గా కనబడే విధంగా ఆ మేకప్లు వేసుకోవడాలు, మెడలకు చేతులకు అన్నిటికీ ఏవైతే కనబడతాయో అవన్నిటికీ అవన్నిటికీ కూడా ఆ మచ్చలు కనబడకుండా తెల్లగా అయ్యేటట్టుగా చేసుకోవడాలు. ఇదంతా యజమాని ఆత్మ కాదా? బైబిల్లో మొట్టమొదటిగా యజమాని స్త్రీ కాదా చేసింది? క్యాచ్ ద స్పిరిట్. ఆత్మను పట్టుకోండి. బ్యూటీ ప్యార్లర్లు అది ఎవరు మొదలుపెట్టారు? యజమాని. అవునా? సేమ్ ఇప్పుడు అమెరికాలో మొదలైంది అది. హాలీవుడ్ మొత్తం ప్రపంచానికి తన మురికినంతా తీసుకొచ్చి ఇచ్చింది. ప్రపంచమంతా హాలీవుడ్ స్టైల్లో వెళ్తున్నది, హాలీవుడ్ లైఫ్ స్టైల్లో. కానీ దాని వెనకాల ఉన్నది ఎవరు అంటే యెజెబెల్. ఎందుకంటే అది తన యొక్క మద్యముతో, వ్యభిచారపు మద్యముతో అందరినీ మత్తిలింపజేసింది అది. క్యాచ్ ద స్పిరిట్ అంటే ఒక స్త్రీ లిప్స్టిక్ రాసుకోవడానికి కారణం యెజెబెల్. ఆ వెనకాల ఉన్న ఆత్మ యెజెబెల్. ఒక స్త్రీ అందముగా తయారవ్వడానికి, అవునా కదా, అందముగా తయారవ్వడానికి ఆమె వేసుకుంటున్న మేకప్లు అవన్నీ కూడా, ఆ ఐబ్రోస్ కట్ చేసుకోవడాలు, తర్వాత దానేమంటారంటే ఆ పెదవులకు రంగులు పూసుకోవడాలు, ఆ నల్ల మచ్చలు కనబడకుండా మేకప్ వేసుకోవడాలు, జుట్టు కదిలించుకోవడాలు, ఈ స్టైల్గా తయారవ్వడాలు, ఈ లైఫ్ స్టైల్లో స్టైల్గా తయారవ్వడాలు, ఇవన్నీ వెనకాల ఏముందంటే ఆత్మ యెజెబెల్ ఆత్మ. బ్రతమానమంటాడు క్యాచ్ ద స్పిరిట్. ఆత్మను పట్టుకోవాలా నువ్వు? ఎందుకంటే అది ప్రకటన గ్రంథములో ఉన్న ప్రవచనాలు ఇవి. దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ ప్రొఫెసీ. ఇది ప్రవచన గ్రంథం. ఇది ఈ ప్రవచన గ్రంథములో ఇవన్నీ దాగున్నాయి కాబట్టే మనం దాన్ని పట్టుకోగలగాల. మనం ప్రపంచమంతా కూడా ఈ యెజెబెలు స్త్రీ చేతనే అదుపు చేయబడుతుందని, ఈ చివరి కాలంలో అదుపు చేయబడుతుందని బైబిల్ ప్రవచిస్తలేదా? అందుకేనా ఇప్పుడు దేవుడు ఏలి ఆత్మను పంపించింది? ఆమెనంటారా? ఎందుకంటే యెజెబెలు ఎప్పుడు వచ్చినా సరే దానిని ఖండించడానికి ఏలియా వస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనకు ఆత్మ సంబంధమైన వివేచన ఉండాలి ఈ గడియల. ఈరోజు ప్రజలు అనుకుంటున్నట్టు ఇది హయ్యర్ క్లాస్, ఇదే లైఫ్ స్టైల్, ఇదే ట్రెండ్, ఇదే గొప్పది అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు మర్మమైన బబులోను చేత వాళ్ళు పరిపాలించబడుతున్నారు. వాళ్ళు మర్మమైన బబులోను వాళ్ళను పరిపాలిస్తూ ఉన్నది. ఏ మ్యాన్ అన్నిమ్రోదు మతము వాళ్ళను ఇప్పుడు నడిపిస్తూ ఉన్నది వాళ్ళకు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేయబోతున్నాడు? దేవుడు వారిని రాళ్లతో కొట్టి చంపబోతున్నాడు. ఆయన అదే వడగండ్ల వర్షం ఉందా బైబిల్లా? దేవుడు వారిని వడగండ్ల వర్షముతో చంపబోతున్నాడు, రాళ్లతో కొట్టి చంపబోతున్నాడు. ఎందుకు? వ్యభిచరించే స్త్రీని ఎలా చంపాలా బైబిల్లా? పాత నిబంధనలో ఎలా చంపమని ఉంది బైబిల్లా? రాళ్లతో కొట్టి చంపాలా? అలానే ఇప్పుడు దేవుడు ఆ విధంగానే శిక్ష విధించబోతున్నాడు. ఆయన ఆకాశ పక్షులు దాని మాంసమును భుజించబోతున్నారు, భూ జంతువులు దాని మాంసమును తినబోతున్నాయి. హల్లెలూయా. అవన్నీ ఇప్పుడు ఈ చివరి కాలానికి అనువదించబడుతున్నాయి. ఈ చివరి దినములో, ఈ చివరి కాలానికి అవన్నీ అనువదించబడుతున్నాయి. హల్లెలూయా. చూడండి ప్రపంచం ఎటువైపు వెళ్తున్నదో. పూర్తిగా సమాజము కుళ్ళిపోయింది. భూమిపై ఉన్న ప్రజలు పూర్తిగా వాళ్ళు యెజెబెల్ యొక్క కంట్రోల్లో ఉన్నారు. పూర్తిగా మతపరంగా, భౌతిక పరంగా, ఆర్థిక పరంగా, అన్ని రకాలుగా ఆ స్పిరిట్ని వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు, ఆ ఆత్మను వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. కానీ దేవుడికి మహిమ, మనకొక నిరూపించబడిన ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త ద్వారా మనం బడికి పిలువబడ్డాం. మనం
ఆ ప్రవక్తను ప్రపంచం త్రోసివేసింది, కానీ మనం అంగీకరించాం. హల్లెలూయా. మీకు తెలుసా, భూమిపైన ప్రత్యేక తరగతి ప్రజలంటే వాళ్ళు కాదు, మనమై ఉన్నాము. స్పెషల్ క్లాస్ పీపుల్, ప్రత్యేక తరగతి ప్రజలమై ఉన్నాం మనం. వధువు వధువు తరగతి ప్రజలం మనం. ఆమెనండారా. నోవా దినాలలో ఎవరు ప్రత్యేక తరగతి ప్రజలు అంటే, నోవా వర్తమానం నమ్మిన వాళ్ళు. మోషే దినములలో ఎవరు ప్రత్యేకమైన ప్రజలు అంటే, మోషే యొక్క వర్తమానం నమ్మిన వాళ్ళు. హల్లెలూయా. యేసు వచ్చినప్పుడు యేసు దినాలలో ఎవరు ప్రత్యేకించబడిన వాళ్ళు అంటే, ఎవరైతే యేసును వెంబడించారో వాళ్ళు ప్రత్యేక ప్రజలై ఉన్నారు వాళ్ళు. ఆమెనంటారా. ఇప్పుడు మనకు కూడా ఈ చివరి దినములో మనం ఒక ప్రత్యేకమైన ప్రజలుగా ఉండడానికి బయటికి పిలువబడ్డాము. ఆ యజమాని ఆత్మ నుండి మనం బయటకు వచ్చాం. ఇటు భౌతికంగా వచ్చాం, ఆర్థికంగా వచ్చాం, ఆత్మీయంగా వచ్చాం, రాజ్యపరంగా బయటకు వచ్చాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఈ చివరి దినం ఒక గుంపుగా ఉన్నాము. అందుకే మనం ఈ ఎత్తబట్ట గురించి మాట్లాడుకుంటున్నాము. అందుకే మనకి ఈ ముద్రలు తెరబడతా ఉన్నాయి. అందుకే మనం ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో సమకూర్చబడి ఉన్నాము. తెలుసా, ఈ వధువు దేవుడు ఏర్పరిచిన స్థలంలో ఉన్నదని. దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో మనం ఇప్పుడు సమకూర్చబడి ఉన్నాము. అంతేకాదు ఈ శరీరం మార్పు చెందడానికి రెడీగా ఉన్నాం. ఇక మనమే ఆ ప్రత్యేక పరిచయ ప్రజలమై ఉన్నాం. మనమే ఆ ప్రత్యేక తరగతి ప్రజలమై ఉన్నాం. మనలాంటి వాళ్ళు ఈ భూమిపైన ఎవరు లేరుగా. ఈ వర్తమానం మనల్ని ఏం చేసిందంటే ఆ స్థితికి తీసుకెళ్ళింది. ఆ స్థితిలో మనల్ని పెట్టింది. ఆ స్థితిలో మనల్ని జీవించేటట్లు చేసింది. ఎందుకంటే అది కాలం యొక్క వాగ్దానమై ఉంది. అది ఈ వర్తమానం ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు వచ్చింది. హల్లెలూయా. అందుకే విశ్వాసి వర్తమానికుని వర్తమానాన్ని అర్థం చేసుకొని, వారు ఆ వర్తమానాన్ని హృదయంలో పొందుకొని, వాళ్ళు దానిని నమ్ముతూ దాని ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తలేమా? హల్లెలూయా. దేవుని యొక్క మాట పలకబడడానికి కారణం ఏంటంటే, ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని జరిగించడానికి. దేవుని యొక్క ప్రవక్త నోటి నుండి దేవుని మాట పలకబడడానికి కారణమే ఏంటంటే, దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని జరిగించడానికి దాన్ని పలికించాడు. హల్లెలూయా. చూడండి ఉదాహరణ, దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరికే దాన్ని పలికాడు. అవునా కాదా? అది జరిగింది. అది హల్లెలూయా. ఎండిన భూమి కలిగే విధముగా నీళ్ళన్నీ కూడా ఆరిపోవును గాక అని అన్నప్పుడు, దాన్ని పలికినప్పుడు దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం పలికాడు ఆయన. అది ఆ విధంగానే జరిగింది అక్కడ. హల్లెలూయా. అంతేకాదు, యేసు వచ్చినప్పుడు ఆయన ఒక సంఘశాఖను స్థాపించడానికి రాలేదు. మొదటి రాకల్లో ఆయన ఒక సంఘశాఖను మొదలు పెట్టడానికి రాలేదు ఆయన. కానీ ఆయన ఒక ప్రత్యేకమైన పని కోసం వచ్చాడు ఆయన. ఏంటిది ఆ పని అంటే, కృత జన్మ. ఎ స్పెసిఫిక్ పర్పస్. ఒక ప్రత్యేకమైన పని కోసం, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం యేసు వచ్చాడు. ఆ ప్రజలను బయటికి పిలువబడి వాళ్ళు కృత జన్మలోనికి తీసుకురావాలని ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఆమేన్. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఆ కృత జన్మను గురించి బోధిస్తున్నప్పుడు అంతకుముందు దాని గురించి ఎవరు మాట్లాడలేదు, ఎవరికీ తెలియదు దాని మీద. తెలుసా, శాస్త్రులకు పరిశీలకు. చూడండి, పరిశీలన నుండి వచ్చిన వాడే నికోదేము, పరిశీలన నుండి వచ్చిన వాడే గమలేలు కూడా. పౌలు ఎక్కడైతే సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రమును నేర్చుకున్నాడో ఆ గమలేలు పాదముల దగ్గర నేర్చుకున్నాడని చెప్పాడు ఆయన. ఆయన పరిసయ సంఘశాఖకు చెందినవాడు. అలానే రాత్రివేళ యేసు దగ్గరకు వచ్చి యేసుతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు, నికోదేము. ఆయన కూడా పరిసయ సంస్థలో నుండి వచ్చినవాడే. ఆమేన్. ఆయన కూడా ఒక పరిసయుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసు కృత జన్మ గురించి వాళ్ళకి చెప్పాడు. వారికి ఆయన దాన్ని బోధించాడు. ఆయన బోధించాడా లేదా? బోధించాడు. అది నువ్వు పొందుకున్నప్పుడు దానికి వచ్చే ఫలితాలు ఏంటో చెప్పాడు. హల్లెలూయా. అది వారి యొక్క సొంత జీవితంలో అది ఎలా పనిచేయబోతుందో చెప్పాడు. ఎలా అది
అది ప్రదర్శించబడబోతుందో చెప్పాడు. ఆమేన్. అర్థమవుతుందా? అవన్నీ యేసు వాళ్ళకు బోధించాడు ఆయన. కానీ విచిత్రం ఏంటంటే అప్పుడున్న ఆ మత సంబంధమైన గుంపులకు ఎవరికి కూడా యేసు చెప్పినా కృత జన్మ అర్థం కాలేదు. ఎందుకంటే యేసు వచ్చిందే కృత జన్మ అని చెప్పడానికి. ఆ సంఘశాఖ నుండి బయటికి తీసుకొచ్చి ఆ సంస్థాగత సంఘాలలో నుండి ఇప్పుడు ఎలాగైతే బ్యాప్టిస్టులు, పెంతకోస్తులు, అలానే మెథడిస్టులు ఇలా ఆయా సంస్థలు ఉన్నాయో అప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దికేయులు, హేరోదులు అనే చాలా పేరు ప్రఖ్యాతి గాంచిన పెద్ద పెద్ద సంస్థాగత సంఘాలు ఉన్నాయి. యేసు వచ్చే సమయానికి దానిలో నుండి మనం బడి తీసుకొచ్చి కృత జన్మలోనికి వాళ్ళని తీసుకురావాలనేదే యేసు యొక్క ఉద్దేశం. ఆయన పంపబడడానికి కారణం అదే. హల్లెలూయా. ఆ వర్తమానం కొరికే ఆయన వచ్చాడు. ఆ వర్తమానమును అర్థం చేసుకోవడానికే దాన్ని ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఆ వర్తమానం ద్వారా మనము పరిపూర్ణమైన స్వరూపంలోనికి రాబోతా ఉన్నాం. పరిపూర్ణమైన మానవ స్వరూపంలోనికి రాబోతా ఉన్నాం. మరలా తిరిగి నువ్వు వాక్యముగా మారిపోతున్నావు. సంపూర్ణమైన విమోచన నీకు జరగబోతున్నది. నీ సొంత జీవితంలో అది చాలా ఫలాలను తీసుకురాబోతా ఉన్నది అది. హల్లెలూయా. యేసు ఇక్కడికి భూమిపైకి వచ్చినప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన కృత జన్మలోనికి వారిని తీసుకెళ్ళాడు. ఆయన దాని కొరికే వచ్చాడు. దాని గూర్చిన మార్గమును ఆయన వారికి నేర్పించాడు, చూపించాడు. ఆయన ఆ కృత జన్మ ఎలా పొందుకోవాలో దాని గూర్చిన మార్గాన్ని, హల్లెలూయా, ఆ అసలైన జీవాన్ని నువ్వు ఎలా పొందుకోవాలా, ఆ మూలమైన జీవాన్ని నువ్వు ఎలా పొందుకోవాలో, ఆ జీవితాన్ని ఎలా కలిగి ఉండాలో ఆయన దాన్ని బోధించడానికి వచ్చాడు. ఏంటిదా కొత్త జన్మ? అదే పరిశుద్ధాత్మయి ఉన్నాడు కదా. పరిశుద్ధాత్మనే ఆ కొత్త జన్మయి ఉన్నది. మరి ఎవరైతే ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారో వారికి ఆ వర్తమానము ద్వారా ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఎలాంటి ఫలాలు వాళ్ళు ఫలించబోతున్నారో కూడా యేసు చెప్పాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కనును గాక. ఎందుకంటే వాళ్ళు ఆ కొత్త జన్మ ద్వారా దేవునితో నిబంధనలోనికి వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. కొత్త జన్మ ద్వారా దేవునితో సంబంధములోనికి, నిబంధన సంబంధంలోనికి వస్తూ ఉన్నారు వాళ్ళు. అర్థం కాలేదా? దేవుని నిబంధన అబ్రహాంకి ఇవ్వబడింది కదా. ఎవరికి ఇవ్వబడింది? అబ్రహాంకి. అబ్రహాం యొక్క సంతానం వారికి ఆ నిబంధనలో పాలిభాగస్థులు. కానీ పౌలు గారు చెప్పిన ప్రకారముగా శారీరకంగా పుట్టిన ప్రతి వాడు అబ్రహాం సంతానం కాదు. వాగ్దాన ప్రకారంగా పుట్టిన వాడే అబ్రహాం సంతానం. ఏంటిది వాగ్దానం? కృత జన్మ, పరిశుద్ధాత్మ బాప్తిజ్మం, వాగ్దానం. హల్లెలూయా. అంటే ఎవరైతే ఆ వాగ్దానాన్ని పొందుకుంటున్నారో, ఆ కృత జన్మను పొందుకుంటున్నారో వాళ్ళందరూ అబ్రహాం యొక్క రాజసంతానం అనబడుతున్నారు. వారందరూ ఆ దేవుని యొక్క నిబంధన సంబంధంలోనికి వెళ్తున్నారు. వాళ్ళు నిబంధన సంబంధంలోనికి, వింటున్నారా, వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు దాన్ని తీసుకురావడానికే యేసు వచ్చాడు. ఎ స్పెసిఫిక్ పర్పస్, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు యేసు వచ్చాడు. హల్లెలూయా. దేవుడికి మహిమకరణ గాక. ఎందుకంటే అది నిన్ను పూర్తిగా పాపము నుండి విడుదలిస్తుంది. అది నువ్వు కొత్త జన్మ పొందుకున్నప్పుడు నువ్వు పాపము నుండి విడుదల పొందుకుంటున్నావు. హల్లెలూయా. దేవునికి మహిమకరణ గాక. అది డిజైన్ చేసింది, అది రూపించిందే నిన్ను పాపము నుండి విడిపించడానికి. ఎందుకంటే పాపము నీపైన అధికారము కలిగి ఉండడానికి వీల్లేదు. ఆయన పాపమును జయించుటకు ఆ కృత జన్మను మనకిచ్చాడు ఆయన. అదే ఆ వర్తమానం యొక్క ఫలితాలు. ఆమేన్. అర్థమైంది అందరికీ? హల్లెలూయా. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి పోరాడుతున్నారు, కష్టపడుతున్నారు. కానీ ఏంటి వీళ్ళ కష్టం? నేను పాపం చేయొద్దు, నేను పాపం చేయొద్దు,
నేను పాపం చేయొద్దు, కష్టపడుతున్నారు పోరాడుతున్నారు వాళ్ళు. కానీ ప్రొఫెట్ బ్రెనమ్ గారు అంటారు, ప్రవక్త బ్రెనమ్ గారు అంటారు, దేవుడు నిన్ను ఈ వర్తమానంలోకి తీసుకొచ్చింది, కొత్త జన్మలోనికి తీసుకొచ్చింది పాపము పైన విజయం పొందడానికి. ఏంటిది? పాపము పైన విజయం పొందడానికే నీకు దేవుడు కొత్త జన్మనిచ్చాడు. నువ్వు పాపమును గురించి కొట్లాడడానికి కాదు, ఎందుకంటే నువ్వు కొత్త జన్మ పొందుకున్నప్పటికీ పాపము గురించి నువ్వు కొట్లాడవు. కానీ దానిపైన నీకు అధికారం వస్తుంది, నీకు దానిపైన విజయం వస్తుంది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకని? వర్తమానం వచ్చిందే నీకు ఆ శక్తినివ్వడానికి. లేకపోతే ఆ వర్తమానం వచ్చి లాభం ఏందిగా? నీకు పాపం పైన విజయం ఇవ్వకపోతే వర్తమానం వచ్చి లాభం ఏముందిగా? వర్తమానం వలన అప్పుడు లాభం ఉండదు. మరి దేవుని యొక్క వాక్యం అది చచ్చిన వాక్యం అయిపోతుంది, అవునా కాదా? కానీ సజీవ దేవుని యొద్ద నుండి చచ్చిన వాక్యం ఎలా రాగలదు? రాదు కదా. అందుకే దేవుని యొద్ద నుండి వచ్చిన ఆ వాక్యము నీకు కొత్త జన్మనిస్తా ఉన్నది. ఇప్పుడు ఆ కొత్త జన్మ వలన నువ్వు పాపము పైన విజయాన్ని పొందుకుంటున్నావు. బ్రతిమానం అంటాడు, యేసు సిలువలో మరణించడానికే నీకు విజయం ఇవ్వడానికి, ఆయన పాపము గురించి మరణించడానికి కారణం నీకు విజయాన్ని ఇవ్వడానికి. ఆయన మరణమునకు ఫలితము నువ్వై ఉన్నావు, ఆయన మరణమునకు బెనిఫిట్ లాభము నువ్వై ఉన్నావు. ఎలా నువ్వు లాభం ఏమి ఉన్నావు? పాపాన్ని జయిస్తున్నావు. ఇప్పుడు నువ్వు జయించువాడుగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఎలా జయిస్తున్నావు? నువ్వు యేసు మరణం వలన. ఆయన మరణించాడు అక్కడ, ఆయన రక్తము గార్చాడు అక్కడ, ఆయన రక్తపు కరము పగిలింది అక్కడ, అందులో ఉన్న ఆత్మ వచ్చి ఇప్పుడు నీ పైన దిగొచ్చినది. ఆ రక్తపు కరము పగిలినప్పుడు గ్లోరీ హల్లెలూయా, అందులో ఉన్న జీవాత్మ ఇప్పుడు విశ్వాసైన నీపైకి వస్తా ఉన్నది. ఎందుకు వస్తా ఉన్నది? పాపము పైన విజయం సాధించడానికి. అందుకే ప్రవక్త అంటాడు, నీ విజయమే క్రీస్తు విజయం. వింటున్నారా? 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు విజయం నీపైన ఆధారపడ్డది, ఇప్పుడు నీపైన ఆధారపడ్డది. నీ విజయమే క్రీస్తు విజయం. ఎందుకంటే ఆయన రక్తము కార్చడానికి కారణమే నీ పాపం, రైట్? ఆయన రక్తం కార్చడానికి కారణమే నీ పాపం. ఇప్పుడు ఆ పాపం పైన విజయం సాధించాల నువ్వు. దానికోసమే ఆయన కృత జన్మనిచ్చాడు, దానికోసమే ఆయన ఈ వర్తమానాన్ని ఇచ్చాడు, దానికోసమే ఆయన ఈ పరిశుద్ధాత్మ బాప్తిసమును ఇచ్చాడు. గ్లోరీ హల్లెలూయా. బ్రదర్ సిస్టర్, ఈరోజు మనం జయిస్తున్నామంటే కారణం సిలువలో ఆయన చేసిన విమోచన కార్యం. ఆ విమోచన కార్యము వలన ఈరోజు నువ్వు జయిస్తాను. అందుకే నీ విజయమే ఆయన విజయం. అర్థమైందని అన్న, నీ విజయమే ఆయన విజయం. హల్లెలూయా. ఈరోజు పురుషుల యొక్క మనసులన్నీ కూడా పూర్తిగా చెడిపోవడానికి కారణం ఏంటంటే, ఈరోజు స్త్రీలు ఆ విధంగా తయారవ్వడం. కానీ దేవుడు మనకు కృత జన్మనిచ్చాడు ఇలాంటి స్త్రీలను జయించడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సేమ్ ఇప్పుడు ఆత్మ సంబంధంగా తీసుకోండి, సేమ్ థింగ్, అదే కార్యం. ఏ సందుకే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వారిని శుద్ధీకరించు, వారిని పరిశుద్ధపరచు, వారిని నీ సత్యము చేత పరిశుద్ధపరచు, నీ వాక్యమే సత్యమై ఉన్నది, నేను పలికిన ఈ మాట వారిని శుద్ధీకరించునుగాక. హల్లెలూయా. అందుకే ఈరోజు ఆ వాక్యం అనే ఉతుక స్నానము చేత, అంతరంగములో ఉతుక స్నానము చేత మనం ఈరోజు పరిశుద్ధపరచబడుతున్నాము, దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఈరోజు మనము సహోదరులైన సహోదరులైన ఎవరైనా సరే ఆ చెడు తలంపుల పైన,
ఆ చెడు ఆలోచనల పైన ఆ మనసు ఆ చెడుపై ఉన్న మనసు పైన పూర్తిగా మనం అధికారమును పొందుకుంటూ పూర్తిగా మనం విజయాన్ని పొందుకుంటూ ఆ పరిశుద్ధతలోనికి వెళ్తూ ఆ పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఆయన వలె జీవిస్తూ ఆయన వలె నడుస్తూ ఆయన వలె ఈ భూమిపైన ఉన్నా మనం ఈరోజు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైంది అందరికీ? గుర్తుంచుకోనండి, దేవుని వాక్యము ఎప్పుడైనా దేవుడు పంపాడంటే అది నీకు విజయాన్ని ఇవ్వడానికే, దాని ఫలితములు నీకు విజయం ఇస్తుంది. అందుకే ఆ వాక్యాన్ని నువ్వు నమ్మాలి, ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి, ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలి, ఆ వాక్యమును నీ జీవితంలోనికి నువ్వు అనుమతించాలి. నువ్వెప్పుడైతే ఆ వాక్యానికి నీ జీవితంలో నువ్వు అనుమతిస్తావో, హల్లెలూయా, అప్పుడు దేవుడు నీలో పనిచేయడం మొదలు పెడతాడు. ఆయన నీకు విజయాన్ని ఇవ్వడం మొదలు పెడతాడు. విజయం కోసము నువ్వు పొట్లాడాల్సిన అవసరం లేదు, గింజుకోవాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు ఎట్లా ఈ పాపం పైన ఎట్లా గెలవాలని అని అవసరం లేదు. కృత జన్మ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజమం ద్వారా నువ్వు దాన్ని ఎలా పొందుకోవాలని నీకు చూపిస్తాడు ఆయన. నీకు ఆ ఫలితాలు అంటే ఆ పాపం పైన విజయం సాధించడానికే, ఆ ఫలితాలను నీకు ఇవ్వడానికే దేవుడి వర్తమానం పంపాడు ఆయన. ప్రతి కాలంలో జయించేవారు ఉన్నారా? ప్రతి సంఘకాలంలో జయించేవారు ఉన్నారా? ఇప్పుడు లవదిక సంఘకాలంలో జయించేవారు ఉన్నారా? హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా జయించే వాళ్ళు ఉన్నారా? ఆయన ఇప్పుడు యేసు కడపటి ఆదాము వలె వచ్చాడు ఈ భూమిపైకి, అవునా? క్రొత్త సృష్టికి ఆయనే ఆరంభం. ఎంతమంది తెలుసా విషయం? యేసు ఈ భూమిపైకి వచ్చినప్పుడు క్రొత్త సృష్టికి ఆయనే ఆరంభం. ఎలా బ్రదర్ క్రొత్త సృష్టికి ఆయన ఆరంభం అంటే, ఆయన పలకబడిన మాట ద్వారా సూచించబడ్డాడు. ఆయన పలకబడిన మాట ద్వారా పుట్టాడు ఆయన. సో క్రొత్త సృష్టికి ఆయనే ఆరంభమై ఉన్నాడు, ఆయనే ఆది అయి ఉన్నాడు. నూతన సృష్టికి ఆయనే ఆది అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆదిగా వచ్చాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? ఒక కొత్త జాతిని తీసుకురావడానికి. హల్లెలూయా. ఎందుకు? ఒక కొత్త జాతిని తీసుకురావడానికి. కారణం, మొత్తము సృష్టి అంతా పడిపోయి ఉంది. మొత్తం సృష్టి అంతా పడిపోయి ఉంది, కానీ యేసు వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన అంటే, నూతన సృష్టికి ఆది ఆయన, ఆ తర్వాత ఆయన తర్వాత ఇప్పుడు ఒక కొత్త జాతిని తీసుకురాబోతున్నాడు. ఎందుకంటే ఈ సృష్టి అంతా పడిపోయింది మొదటి ఆదాము ద్వారా. కడపడి ఆదాముగా ఈయన వచ్చాడు ఇప్పుడు ఆయన. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఈయన వచ్చినప్పుడు అప్పుడున్న యూదులు ఈయన చెప్పే సత్యమును గ్రహించలేకపోయారు, ఈయన చెప్పే వాక్యమును వాళ్ళు గుర్తించలేకపోయారు, వాక్యమే వాళ్ళ ముందు ప్రత్యక్షపరచబడిందని చూడలేకపోయారు. ఆయనను వాళ్ళు ఏమని పిలిచారంటే దయ్యమని పిలిచారు, దయ్యం పట్టిన వాడు అన్నారు. అన్నారా లేదా? ఎందుకంటే వారికి వారి చట్టం ఉంది, వారికి కీర్తనలు ఉన్నాయి, వారికి ప్రవక్తలు ఉన్నారు, వారికి ఆజ్ఞలు ఉన్నాయి, వారికి ఆ సమయంలో వారికి పండుగలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవునా లేదా? హల్లెలూయా, దేవుడికి మహిమను గాక. ఆ యూదులకు అవన్నీ కలిగి ఉన్నారు వాళ్ళు, అవునా కాదా? కానీ వారి ఎదుటకి ఆయన వచ్చినప్పుడు వారు ఆయనను త్రోసివేశారు. త్రోసివేశారా లేదా? ఆ వెలుగు వచ్చినప్పుడు వాళ్ళు చీకటినే ప్రేమిస్తూ పూర్తిగా అంధకారంలో ఉండాలని నిర్ణయించుకొని చీకటిని వాళ్ళు త్రోసివేశారు. ఆయన తన సొంత ఆయన వెలుగును త్రోసివేశారు. ఆయన తన సొంత వారి యొద్దకు వచ్చాడు, కానీ ఆయన సొంత వారే ఆయనను త్రోసివేశారు. ఎందుకంటే వెలుగు చీకటిలో ప్రకాశించింది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా ఉన్నది. ఆమెనంటారా? వారు ఆ చీకటిలో ఆ గొప్ప వెలుగు వచ్చినా కూడా చూడలేకపోయారు. హల్లెలూయా. యోహాను అయితే మండుచున్న వెలుగు వలె వారి దగ్గరకు వచ్చాడు. యోహాను కూడా మండుచున్న వెలుగు వలె వచ్చాడా? గొప్ప వెలుగుగా వచ్చాడు వాళ్ళ దగ్గరికి. బైబిల్ చెప్తున్నదండి, ఇవన్నీ బైబిల్లో ఉన్న రిఫరెన్స్లు ఇవి. మండుచున్న గొప్ప వెలుగుగా యోహాను వచ్చాడు, కానీ ఏసన్నాడు, యోహాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు యోహాను కంటే గొప్ప సాక్షి కడ నిలబడి ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నిజమైన వెలుగు లోకములోకి వచ్చినది ప్రతి వారిని వెలిగించడానికి. అని అన్నాడు, నేను వెలుగై ఉన్నాను. హల్లెలూయా. నన్ను వెంబడించిన వాడు ఎంత మాత్రము చీకటిలో ఉండడు, కానీ వాడు వెలుగులో జీవిస్తాడు. అన్నాడా లేదా? ఆ చీకటి గడియలోనే యేసు వచ్చాడు. కానీ ప్రజలకు ఆ విషయం కూడా తెలియదు. నికోదేము ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము అని చెప్పాడు. చెప్పాడా? అప్పుడు ఆయన నికోదేముకి కృతజ్ఞత గురించి బోధించడం మొదలుపెట్టాడు. పెంతెకొస్త రోజు జరిగింది అదే కదా అండి. వాళ్ళందరినీ యూదాయిజం నుండి బయటికి ఎందుకు తీసుకొచ్చాడు? కృతజ్ఞత, పరిశుద్ధాత్మ బాప్తిజమము. హల్లెలూయా. కానీ అంత గొప్ప బోధకుడు నికోదేము, అంత గొప్ప ధర్మశాస్త్ర ఉపదేశకుడు నికోదేము, యేసు చెప్పిన బోధ ఆయనకు అర్థం కాలేదు. హల్లెలూయా. అతను అన్నాడు, ఏంటి మాట్లాడుతున్నావు? తిరిగి తల్లి గర్భంలోనికి వెళ్ళాలా? హల్లెలూయా, దేవుడికి మహిమకరణ గాక. తిరిగి మేము తల్లి గర్భంలోనికి వెళ్ళాలా? మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి ప్రవేశించి మళ్ళీ జన్మించాలా? యేసు కృత జన్మనుడితోటే ఆ ప్రశ్న నికోదేము అడుగుతున్నాడు. అడుగుతున్నాడా లేదా? హల్లెలూయా, దేవుడికి మహిమకరణ గాక. ఇది ఎలా ఉన్నది అంటే, మొదటి ఆదాము అవ్వ దగ్గరకు వచ్చేసరికి, అప్పటికే అవ్వ అపవిత్రపరచబడింది. అప్పటికే ఆమె భేదమైన విత్తనము చేత గర్భవతి అయి ఉన్నది. రైట్. అప్పటికే ఆమె ఒక జాతిని తీసుకురావడం రెడీగా ఉంది. అది దయ్యము జాతి. ఆదాము ఆమె దగ్గరకు వచ్చేసరికి, మర్చిపోకుండా నేను మాట్లాడుతుంది వివాహం గురించి. మెయిన్ థింగ్, మన కాన్సెప్ట్ అదే, మన ముఖ్యమైన ఆలోచన అదే, అక్కడికే తీసుకొస్తున్నా నేను. ఇప్పుడు ఆయన వచ్చేసరికి ఆమె దయ్యము చేత గర్భవతి అయి ఉన్నది. ఆమె రైట్, ఆమె గర్భం ధరించిన వాడు ఎవరైతే ఆమె గర్భంలో పెరుగుతున్నాడో వాని తండ్రి అబద్ధికుడు. ఆమెకు అబద్ధమని చెప్పి గర్భవతి చేశాడు. వాని తండ్రి ఒక నరహంతకుడు. కుమారుడు కూడా నరహంతకుడు అయ్యాడు. కుమారుడు కూడా ఏమయ్యాడు? అబద్ధికుడు అయ్యాడు కాదా? నరహంతకుడు అబద్ధికుడు. ఎందుకంటే వాడు మొదటి నుండి వాడు అబద్ధికుడు. వాడు మొదటి నుండి వాడు నరహంతకుడు. వాడు వాని తండ్రి అబద్ధాన్ని బోధించాడు అవ్వకు, సంఘానికి. హల్లెలూయా. వాడు ఒక అబద్ధమైన ఆరాధికుడు, సత్యమునకు సమర్పించుకోలేని వాడు వాని తండ్రి. సేమ్ కుమారుడు కూడా అట్లనే, వాని ఆరాధన అబద్ధమైన ఆరాధన, అర్పణ అబద్ధమైన అర్పణ, అబద్ధమైన ఆరాధన. కానీ సత్యము చేత దేవుడు దాన్ని సరిచేయాలనుకుంటే ఒప్పుకోలేదు వాడు. వాని తండ్రి పరలోకంలో ఒక సంఘశాఖను తయారు చేయడానికి ప్రయత్నించాడు. దేవుడు ఒక తన్నుడు అంతే, పరలోకము నుండి కింద పడ్డాడు. ఇప్పుడు వాని కుమారుడు కూడా అలానే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఆ విధముగా గర్భము ధరించి ఇప్పుడు ఆదాము దగ్గరకు వచ్చింది. ఆదాముకి ఇప్పుడు ఆమె బోధిస్తాంది. పట్టుకున్నారా? ఆమెకు తెలిసింది కొత్త జన్మ కాదు. ఆమెకు తెలిసింది కేవలము లైంగిక చర్య, సెక్స్, సంభోగము. రైట్. దాని ద్వారా ఆమె పిల్లలను తీసుకురావడం ఎలాగో ఆదాముకు చూపిస్తాంది ఆమె. హల్లెలూయా. కానీ ఇక్కడ యేసు వచ్చాడు కనపడి ఆదాము. ఎక్కడికి? శ్రీమతి ఆదాం దగ్గరికి, సంఘం దగ్గరికి. ఈసారి ఈయనేం తీసుకొస్తున్నాడు ఈమెకు? కొత్త జన్మ ఎలా జరుగుతుందో పట్టుకున్నారా? ఎందుకంటే ఈయననే ఆ కృత సృష్టికి, ఆ నూతన సృష్టికి ప్రారంభికుడు. కాబట్టి ఈయన తన రకమైన జాతిని ఎలా తీసుకురావాలో సంఘానికి నేర్పించడానికి వచ్చాడు యేసు. ఇప్పుడు పట్టుకున్నారా మీరు? మొదటి ఆదాము కాలంలోనో అవ వచ్చింది.
కానీ ఇప్పుడు కడపడి ఆదాము కాలంలో యేసు వచ్చాడు. కడపడి ఆదాము యేసు సంఘానికి ఏ విధముగా వాక్యము చేత గర్భము ధరించి కొత్త జన్మ ద్వారా ఆ కొత్త జాతిని ఉత్పత్తి చేయగలరు ఆయన నేర్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే వాళ్ళకి ఆయన కృత జన్మ బోధించడం మొదలుపెట్టాడు, కానీ వాళ్ళకి అది అర్థం కాలేదు. అర్థం కాక వాళ్ళు అంటున్నారు, ఆ సంఘశాఖలలో ఉన్నవాళ్ళు, ఆ సంస్థాగత సంఘాలలో ఉన్నవారు ఎవరు? పరిసయ్యులు, సద్దుకేయులు, వాళ్ళంతా ఏంటి? మేము తిరిగి మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించి జన్మించాలనా? అసలు నీ ఉద్దేశం ఏంటంటే ఏజ్ అంటున్నాడు, దీనికి ఆశ్చర్యపడకండి. మీరు తిరిగి జన్మించాలని నేను చెప్పినప్పుడు దీనికి ఆశ్చర్యపడకండి అని ఆయన చెప్తున్నాడు. ఆ పరిసయ్యులకు అర్థము కాలేదు కొత్త జన్మ అంటే ఏంటిదో, ఆ సద్దుకేయులకు అర్థం కాలేదు కొత్త జన్మ అంటే ఏంటిదో. ఏసు ఇప్పుడు ఒక కొత్త జాతిని తీసుకొస్తున్నాడని అర్థం కాలేదు. ఆయన కడపడి ఆదాము అన్న సంగతి అర్థం కాలేదు. మొదటి ఆదాము స్త్రీ చేత నేర్పించబడ్డాడు సంభోగము ద్వారా ఎలా పిల్లలను తీసుకురావాలో, కానీ కనపడి ఆదాము వాక్యము ద్వారా కొత్త జన్మ ద్వారా ఎలా కొత్త జాతిని తీసుకురావాలని నేర్పించడానికి ఇప్పుడు స్త్రీ దగ్గరకు వచ్చాడు. ఆయన తన స్త్రీ దగ్గరికి, ధన సంఘం దగ్గరకు వచ్చాడు. ఏమి అద్భుతమైన ప్రణాళిక! బాగా గుర్తుంచుకోనండి, ఆ సద్దుకేయులకు కృత జన్మ తెలియదు, ఆ పరిసయ్యులకు కృత జన్మ తెలియదు. ఎందుకు తెలియదో తెలుసా? వారికి కేవలం, వారికి ఇంకా వివాహము మరి పరిత్యాగం కూడా తెలియదు. ఆ శాస్త్రులకు, ఆ పరిసయ్యులకు, సద్దుకేయులకు వివాహము మరి పరిత్యాగం గురించి కూడా తెలియదు. దానికి తెలియకపోవడానికి కారణం ఏంటో తెలుసా? కృత జన్మకు మరియు వివాహము మరియు పరిత్యాగము కలిసి వెళ్తాయి. ఎలాగో నేను చెప్తాను వినండి. నీ పాత జన్మ వివాహం ద్వారానే జరిగింది, పాత వివాహం ద్వారానే జరిగింది కాదా? నీ పాత జన్మ పాత వివాహం ద్వారానే జరిగింది. ఆమేన్. అదే ఆది పాపం. మనందరం ఆది పాపం వల్లనే పుట్టాం కదా అండి. మొన్నటిదాకా ఆది పాపం వివరించిన కదా. దేవుడు అసలు దానిని మనకు వెంటనే పెట్టలేదు. మానవ జాతికి దేవుడు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దాన్ని లోపరుచుకోమని ఆశ్వాదించాడు, ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. కానీ ఏ విధంగా? పలకబడిన మాట ద్వారా. మరి ఈ సంభోగము, ఈ లైంగిక చర్య ఎవరికి ఇవ్వబడింది? మనకంటే తక్కువ జాతి, మనకు అధికారం ఇవ్వబడిన జాతికి ఇవ్వబడింది అది. కానీ స్త్రీ ఏం చేసింది? తనకంటే తక్కువ జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తక్కువ జాతి దగ్గర అది నేర్చుకొని గర్భవతి వచ్చింది ఆమె. అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి హల్లెలూయా. సో మనమందరం ఇప్పుడు మన పాత జన్మ ద్వారా, మన పాత జన్మ ద్వారా మనకు వివాహం జరిగింది, మన జన్మ వచ్చింది. పాత వివాహం ద్వారా జన్మ వచ్చింది, ఓల్డ్ మ్యారేజ్ పాత వివాహం ద్వారా కదా. ఈ పాత జన్మ జరుగుతుంది పాత వివాహం ద్వారా, అవునా? అదే ఆది పాపం, వ్యభిచారం. ఆమేన్. ఆ పిల్లలను సంభోగము ద్వారా తీసుకురావడం ఆది పాపం, అవునా? దాని నుండే ప్రారంభమైంది. కానీ ఇప్పుడు యేసు వచ్చి పరిసయ్యులకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన శాస్త్రంలో చెప్తా ఉన్నాడు. ఆయన ఆ నికోదేము సంబంధించిన పరిసయ్యులకు చెప్తా ఉన్నాడు. ఆయన ఆ గొప్ప గమలేలు కూడా ఆ పరిసయ్య జాతి నుండి వచ్చిన వాడే, తార్సు వాడైన సౌలు ఆయన పాదముల దగ్గర నేను నేర్చుకున్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు, ఇప్పుడు ఆయన కొత్త జన్మ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకంటే ఇప్పుడు కొత్త వివాహము, పాత వివాహ వ్యవస్థ కాదు. ఇప్పుడు కొత్త వివాహ వ్యవస్థ. నువ్వు క్రీస్తుతో వివాహం చేసుకున్న ద్వారా నువ్వు గర్భము ధరించి కుమారుని తీసుకొస్తున్నావు, క్రీస్తుని తీసుకొస్తున్నావు. హల్లెలూయా. అందుకే ఈ రోజున ఒక పాపములో పుట్టి
అబద్ధాలు మాట్లాడుతూ పెరిగి మోసాలతో జీవిస్తున్న వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉండడం సాధ్యమా అంటే అసాధ్యం. సాధ్యం కాదు అది. మరి ఎలా దేవునితో సంబంధంలోకి రావాలంటే కేవలం ఒకే ఒక విధానం, కృత జన్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక కృత జన్మ ద్వారా మాత్రమే అది నీకు సాధ్యమవుతుంది. నువ్వు దేవునితో సంబంధము కలిగి ఉండగలుగుతావు, దేవునితో నువ్వు ఐక్యతలోనికి రాగలుగుతావు, దేవునితో నువ్వు ఆ ప్రేమ ఐక్యత ఆ మాధుర్యత అవన్నీ నీలో కలుగుతుంటాయి. ఆయన నువ్వు ఒకడవగలుగుతావు, ఆయన నువ్వు ఐక్యంగా కలుగుతావు. అది ఒక కృత జన్మ ద్వారా తప్ప ఇంకా దేని ద్వారా జరగదు. క్రైస్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, ఆ రోజు ఆదాము అవ్వను చూసేసరికి, అంటే తన యొక్క మాధుర్యతను తన ప్రేమను ఆమెతో పంచుకొని ఆమెతో ఐక్యత పొందుకొని తన యొక్క సంతానాన్ని తీసుకురావాలని ఆదాము ఆమె దగ్గరకు వచ్చే సమయానికి అప్పటికే ఆమె గర్భవతి ఉన్నది, అప్పటికే ఆమె అపవిత్రపరచబడి ఉన్నది, అప్పటికే ఆమె దయ్యము చేత గర్భం ధరించబడి ఉన్నది. ఆమె గర్భములో దుష్టుడు పెరుగుతున్నాడు, దుష్టుని సంబంధి పెరుగుతున్నాడు, వాని తండ్రి అబద్ధికుడు. అవ్వకు అబద్ధం చెప్పాడు ముందు. వాని తండ్రి నరహంతకుడు, వాని తండ్రి. అందుకే కుమారుడుగా బుద్ధులన్నీ వచ్చినాయి. అయ్యో, కయ్యోనికి ఆ బుద్ధులన్నీ రాలేదా? దయ్యం యొక్క బుద్ధులన్నీ వానికి రాలేదా? వాడు అబద్ధికుడు, వీడు అబద్ధికుడే. తండ్రి అబద్ధికుడే, కుమారుడు అబద్ధికుడే. తండ్రి నరహంతకుడే, వాడు ఆది నుండి నరహంతకుడే, కుమారుడు కూడా నరహంతకుడే. ఏబెలను చంపలేదా? వినబడతలేదు. తండ్రి వాడు పరలోకంలో అబద్ధ ఆరాధన సత్యము చేత సరి చేద్దామని దేవుడు చూస్తే ఒప్పుకోలేదు. ఇక్కడ కూడా వీడు కుమారుడు కూడా అబద్ధ ఆరాధన. ఏయ్, ఎవరు కయ్యోన ఆరాధన? అబద్ధ ఆరాధన, రైట్? ఫాల్స్ వర్షిప్, అవునా కాదా? ఎందుకంటే తండ్రి కుమారుడు, తండ్రి యొక్క కుమారుడు వీడు, అవే వచ్చినా వీడికి కూడా. అందుకే ఇక్కడ మళ్ళీ సత్యము చేత సరిచేద్దామని దేవుడు చూస్తే వాడు ఒప్పుకోలేదు. అక్కడ దేవుని ప్రసన్నత నుండి తండ్రిని వెళ్ళగొట్టాడు, ఇక్కడ దేవుని ప్రసన్నత నుండి కుమారుని వెళ్ళగొట్టాడు, రైట్ కాదా? కయ్యోనుని వెళ్ళగొట్టలేదా? దేవుని ప్రసన్నత నుండి వెళ్ళగొట్టలేదా? ఇక ఎన్నడూ రాకుండా గుర్తు వేయలేదా? ఏంటా గుర్తు? ప్రవక్త ఏమన్నాడా? గుర్తు ఏంటిదట? ఇక ఎన్నడూ దేవుని ప్రసన్నతలోనికి ఇక రాలేడు. వాని చెవికి రంధ్రం వేయబడినది. ఇక ఎన్ని సునాద సంవత్సరాలు వాని జీవితంలో వచ్చినా వాడు పాపము బానిసరే తప్ప పాపము నుండి మాత్రం వాడు స్వతంత్రుడు కాలేడు. కానీ ఈరోజు మనము స్వతంత్రులమై ఉన్నాం. బూర ద్వారా మనకు వినబడినది, సునాద బూర మనకు వినబడినది. గ్లోరీ, హల్లెలూయా, జూబ్లీ ట్రంపెట్. ఏడవదూత బూర ఏంటిది? సునాద బూర. ఎందుకంటే ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి ఏం జరుగుతుందండి? చదవండి. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి అది సునాద సంవత్సరం. అది 7వ సంవత్సరం సునాద సంవత్సరం. యాజకుడు బూర ఊదుతాడు, విన్న వాళ్ళందరూ బానిసత్వము నుండి విడుదల. హల్లెలూయా. ఇప్పుడు 7వ దూత బూర ఊదాడు, సునాద బూర ఊదాడు, విన్న వాళ్ళందరికీ పాపము నుండి, అవిశ్వాసము నుండి, సందేహము నుండి, వాక్య విరుద్ధమైన బోధల నుండి, సంఘ శాఖల నుండి, బబులోను నుండి విడుదల. ఆ బూరధ్వని వినబడ్డా కూడా వాడు ఇంకను అందులోనే ఉంటే ఏం జరుగుతుంది?
వాని చెవికి రంధ్రం వేయబడితే జరుగుతుంది ఏంటో తెలుసా? ఇక వాని జీవితంలో ఎన్ని సునాద సంవత్సరాలు వచ్చినా వాడు నిరంతరము బానిసనేగా. అదేనా మృగం యొక్క గుర్తు? అదేనా సంఘశాఖలు పొందుకున్నాయి? ఎన్నిసార్లు, ఎందుకంటే ఏడో దూత బూర ఊదినాడు, సునాద బూర ఊదబడింది. కానీ వాళ్ళు అన్నారు మాకొద్దు మాకొద్దు మాకొద్దు, మేము ఈ మానవ కల్పిత బోధలో బానిసలుగా ఉంటాం, మా కాళ్ళు చేతులు ఈ బానిసపు సంకలతో ఉండడానికి మేము ఇష్టపడుతున్నాం, ఈ వాక్య విరోధమైన బోధలతోనే మేము బతక కోరుతున్నాం, ఈ ఆచారాలు సంప్రదాయాలతోనే మేము బతక కోరుతున్నాం. మాకెప్పుడు ఒక మనిషే నాయకుడుగా ఉండాలా? దేవుడు అక్కర్లే మాకు. మేమెప్పుడు ఒక సంస్థకు బానిసై ఉన్నాం? మా జన్మాక్కును వాళ్ళకి అమ్మేసినాం మేము, మా జన్మాక్కును మేము వాళ్ళకి అమ్మేసుకున్నాం. మాకు ఏడవ దూత పూరొద్దు, రిజెక్టింగ్, త్రోసివేస్తున్నారు, సున్నాద పూరను త్రోసివేస్తున్నారు. దేవుడేం చేస్తున్నాడు? ముద్రేస్తున్నాడు, చెవికి రంధ్రం చేస్తున్నాడు. ఏమని నువ్వే కోరుకున్నావు కదా, ఇక నువ్వెన్నడూ దేవుని ప్రసన్నతకు రావుపోయిగా, ఇక ఎన్నడూ నువ్వు దేవుని సన్నిధికి రావుపోయిగా, నీకు మృగం యొక్క గుర్తుపడుతున్నదిగా. గ్లోరీ. కానీ అదే సునాద బూరను విన్నవాడు అంగీకరిస్తే విడుదల పొందుకుంటున్నాడు, మానవ కల్పిత బోధల యొక్క బానిస సంఖ్యల నుండి విడుదల పొందుకుంటున్నాడు, వాక్య విరోధమైన బోధల నుండి విడుదల పొందుకుంటున్నాడు, ఆచారాలు సాంప్రదాయాల నుండి విడుదల పొందుకుంటున్నాడు, మనిషి యొక్క ఆధిపత్యం నుండి విడుదల పొందుకుంటున్నాడు, సంస్థాగత సంఘాల యొక్క ఆధిపత్యంలో విడుదల పొందుకొని వాక్యం యొక్క అధికారం కిందికి వచ్చి వాక్యము చేత ముద్రించబడుతున్నాడు. అతని నొసటిపోయిన వాక్యము చేత ముద్రించబడుతున్నది. ఏమని ఇక ఎప్పుడూ దేవుని సన్నిధిలోనే ఉంటావు, ఇక దేవుని సన్నిధి నీ నుండి దూరము కాదు, నువ్వు స్వతంత్రుడు వినువు. త్రోసివేస్తున్నవాడికి మృగం యొక్క ముద్ర, అంగీకరిస్తున్నవాడికి దేవుని ముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర. క్యాచ్ ఇట్, పట్టుకున్నారా మీరు? దేవుని ముద్రను త్రోసివేయడమే మృగం యొక్క ముద్రను పొందుకోవడం. దేవుని ముద్ర ఏంటిది? ఈ కాల వర్తమానం, ఏడవ దూత బూర, సునాద బూర, దీని త్రోసేయడమే 666 ముద్ర, మృగం యొక్క ముద్ర, కయోని యొక్క ముద్ర. ఇకెన్నడూ దేవుని సన్నిధికి వీళ్ళు రాలేరుగా. అదే నా సంఘశాఖలు పొందుకున్నాయి. ఆదాము తన శ్రీమతి దగ్గరకు వచ్చేసరికి ఆమె ఇదివరకే చెడిపోయి ఉన్నది, అపవిత్రపరచబడి ఉన్నది, ఆమె గర్భంలో భేదమైన విత్తనం పడి ఉన్నది. సేమ్ ఈరోజు యేసుక్రీస్తు కరుపడి ఆదాము వచ్చేసరికి బ్యాప్టిస్టు, పెంతకోస్తు వినండి, మెథడిస్టు, హోలీనెస్ పిలిగ్రిమ్, జో విట్నెస్, వీళ్ళందరూ ఏమై ఉన్నారు? అపవిత్రపరచబడి. వీళ్ళందరూ అపవిత్రపరచబడి దయ్యము చేత గర్భవతులై ఉండిపోయారు. వ్యభిచార కారణమును బట్టి ఒక పురుషుడు విడనాడవచ్చు. అందుకే ఈరోజు బ్యాప్టిస్టును విడనాడాడు, శ్రీమతి బ్యాప్టిస్టును విడనాడాడు, శ్రీమతి మెథడిస్టును విడనాడాడు, శ్రీమతి పెంతకోస్తును విడనాడాడు. ఎందుకు? వ్యభిచార కారణాన్ని బట్టి. ఇప్పుడు ఇంకో స్త్రీ కోసం వెతకడం మొదలు పెట్టాడు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఇప్పుడు ఇంకో స్త్రీ ఉన్నది, ఆమె గర్భంలో వాక్యం తప్ప వేరే ఏ పురుషుని యొక్క విత్తనాన్ని వేయనీయదు. ఆమె తన పురుషుంది మాత్రమే, తన భర్తది మాత్రమే తన గర్భములోనికి రానిస్తుంది. ఆమె గర్భం అపవిత్రపరచబడదు, ఆమె గర్భం పవిత్రంగా ఉంటుంది. ఆమె పవిత్రంగా ఉన్నది, ఆమె వాక్యము చేత ఉతక స్నానము చేయబడి ఉన్నది. ఆమె ప్రైజ్ ద లార్డ్. నా ఇప్పుడు వస్తాను మన అసలు వర్తమానం.
ఏం వెతుకుతున్నాడు? అలాంటి స్త్రీని. స్త్రీలలో చాలా రకాలు ఉన్నారు, ఉన్నారా? గర్విష్ఠురాలైన స్త్రీలు ఉన్నారు, వ్యభిచారులైన స్త్రీలు ఉన్నారు, అవునా? తర్వాత బాగా గొడవలు పెట్టుకునే స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరి గురించి 1000 భార్యలు పొందుకున్న సొలొమోను రాశాడు. సొలొమోను యేసుక్రీస్తు తర్వాత అతి గొప్ప జ్ఞాని. భూమిపైన అతి గొప్ప జ్ఞాని ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు తర్వాత సొలొమోను. ఈయనకు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. వెరైటీ వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు ఈయన. చేసుకొని ఇప్పుడు పరిశోధించడం మొదలుపెట్టాడు స్త్రీల మీద. పరిశోధించి సామెతలు రాశాడు. 3000 సామెతలు రాశాడు. 8000 సామెతలు? 3000 సామెతలు రాశాడు. తర్వాత ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. ఎందుకంటే ఆయన అన్నాడు దాంట్లో, సూర్యుని కింద నేను ప్రతి దాన్ని పరిశోధించడానికి పూనుకొని ఉన్నా అని చెప్పి ముఖ్యంగా స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటి, సొలొమోను వెతుకుతున్నాడు స్త్రీ కోసం. ఎలాంటి స్త్రీ కావాలట? ఎలాంటి స్త్రీ కావాలట? 31వ అధ్యాయం సామెతలు తీయండి. సామెతలు 31:10. వాక్యం ఇష్టమైన మీ అందరికీ. గమనించాలి ఇప్పుడు స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు క్రీస్తు ఎలాంటి వారి కోసం ఎదుగుతున్నాడో చూడండి, ఎలాంటి సంఘం కోసం. 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. నో సార్, అది కాదు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, హూ కెన్ ఫైండ్ ఏ వర్చియస్ ఉమెన్ ఫర్ హర్ ప్రైస్ ఈజ్ ఫార్ అబౌ రుబీస్. అంటే అర్థము, గుణవతి అయిన భార్యని ఎవరు కనుగొనగలరు? క్వశ్చన్, ప్రశ్న ఉంటుంది అక్కడ. గుణవతి అయిన భార్యను ఎవరు కనుగొనగలరు? హూ కెన్ ఫైండ్ ఏ వర్చస్ ఉమెన్? గుణవతైన స్త్రీని ఎవరు కనుగొనగలరు? సారీ, భార్య కూడా కాదు, గుణవతి అయిన స్త్రీని ఎవరు కనుగొనగలరు? ఆమె ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె ముత్యముల కంటే అమూల్యమైనది. ఏంటి, సొలొమోను ఏం రాస్తున్నాడు? యేసు వెతుకుతున్నానని రాస్తున్నాడు. స్పిరిచువల్గా, ఆత్మ సంబంధంగా, భౌతికంగా ఒక పురుషుడు ఏం వెతకాల? గుణవతి అయిన స్త్రీ ఎక్కడ ఉందని వెతకాల. ఎందుకు? ఆమె ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమెను వివాహం చేసుకున్నప్పుడు అతని జీవితం సమాధానంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, చక్కని కుటుంబం కట్టుకోగలుగుతాడు, ఏవుని చేత దీవించబడిన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాడు. ఏయ్, పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిలారా, పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయిలారా, మీకే చెప్పేది నేను, యువతి యువకులారా, ఆల్రెడీ పెళ్ళిళ్ళకి ఛాన్స్ లేదుగా, అయిపోయింది. మీ బ్యాడ్లక్ ఇది ముందే వస్తే బాగుండు. వర్తమానం మీ జీవితంలోకి, వర్తమానం ముందే వస్తే బాగుండు. కానీ దేవుడు నాకు ఇచ్చాడులే ఆ కృప, నాకు ముందే వచ్చింది నాకు. అందుకే నేను గుణం కోసం వెతికా, కులం కోసం వెతకలే. గుణం కోసం వెతికా, అందం కోసం వెతకలే, చదువు కోసం వెతకలే, విద్య కోసం వెతకలే, డబ్బు కోసం వెతకలే. గుణవతైన భార్య కావాలా నాకు? గుణవతైన స్త్రీ కావాలా నాకు? చాలామంది స్త్రీలు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు ఓ పురుషుణ్ణి. యెషయాలో లేదా? 4వ అధ్యాయం 1వ వచనంలో లేదా? 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, కేవలం నీ నామం మాకు ఇస్తే చాలు, అంతే కదా. వివాహ వ్యవస్థలో జరిగేది ఏంటి? వివాహ నిబంధనలో పురుషుని యొక్క నామము స్త్రీకి వచ్చేస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది ఆమెకు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఏక శరీరమిగా కాదా. ఇప్పుడు ఏం వెతుకుతున్నాడు ఇక్కడ పురుషుడు అంటే, గుణవతి అయిన స్త్రీ ఎవరని.
చాలా మంది గుణవతైన స్త్రీ అంటే ఎవరుకుంటారు తెలుసా? బ్రదర్ ఆమె ఫలానా హాస్పిటల్లో పనిచేస్తుంది బ్రదర్, నెలకు 20,000 జీతం తెస్తుంది. అది కాదు రోయ్ గుణవతైన స్త్రీ అంటే. ఆమె బ్రదర్ ఆమె చాలా ఆమె ఎయిర్ హోస్టెస్, ఆమె అంటే ఏరోప్లేన్లో అంతా అందరికీ భోజనాలు సప్లై చేస్తూ ఉంటారు వాళ్ళు, ఎయిర్ హోస్టెస్ ఆమె. ఆమె మంచి వర్క్ చేస్తుంది, ఆమె మంచి పని చేస్తుంది. ఆమె అది కాదు గుణం అంతే. ఎలియాజర్ గుణం కోసమేనా చెమటోడ్చింది? ఇసాకుకు భార్యను తీసుకురమని తండ్రి అబ్రహాము తన తొడ కింద మరి చేయబెట్టి ప్రమాణం చేయించి పంపించినప్పుడు ఆ బాధ్యత భుజముల పైన వేసుకొని ఎలియాజర్ బయలుదేరినప్పుడు సాయంకాల వేళలో ఆయన చేరవలసిన చోటుకు చేరినప్పుడు ఎంతోమంది అందమైన అమ్మాయిలు వస్తున్నారు, ఎంతోమంది అందమైన కన్యకలు నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వస్తున్నారు. ఎందుకంటే మనలాగా ఇంటింటికి పంపులు లేవు, మనలాగా బోర్లు లేవు. ఆ కాలములలో ఒకటే బావి ఉండేది ఊరవతల, ప్రొద్దున పోయి తీసుకొచ్చేవాళ్ళు. మళ్ళీ ఇంటి పనులన్నీ చేసుకున్నాక, పొలం పనులు చేసుకున్నాక మళ్ళీ సాయంత్రం వెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళు ఆడవాళ్ళు, కన్యకలు, ఇంట్లో పిల్లలు. ఈరోజు ఆడపిల్లలకు బిందెలు పోయడం అంటే ఏంటో తెలియదు. ఈరోజు ఆడపిల్లలకు నీళ్లు పోయడం అంటే ఏంటో తెలియదు. 9 గంటల వరకు లేవరు భర్తేమనడు. ఎందుకంటే గుణవతైన భార్య ఎట్లుంటుందో ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇంట్లో 1,000 మంది 700 మంది భార్యలను 300 మంది ఉపపత్నులను కలుగున్నాడు, రాసింది అది. మరీ భూమి పైన అందరికంటే జ్ఞానం కలిగిన వాడు, మరీ పరిశోధించి రాశాడు ఆయన. ఆయన అలా రాశాడంటే దాంట్లో సత్యం ఉన్నదని అర్థం, సత్యం ఉన్నదని అర్థం. ఆయన వెతుకుతున్నాడు గుణవతైన స్త్రీ ఎక్కడ ఉన్నదని. ఎందుకంటే ఆమె ముత్యముల కంటే అమూల్యమైనది. ఈరోజు స్త్రీకి ఉండాల్సిన ప్రధానమైన పాత్ర ఆమెకు ఉండలేదు. విచిత్రం ఏంటంటే అలాంటి వాళ్ళను వెతకట్లేదు పురుషులు కూడా. అందుకే పెళ్ళిలు పెటాకులు అవుతున్నాయి లాస్ట్కి వచ్చేసరికి, చివరికి వచ్చేసరికి పెళ్ళిళ్ళని పెటాకులు అయిపోతున్నాయి, పెళ్ళిళ్ళని నాశనం అయిపోతున్నాయి. ఎందుకు? వీళ్ళు వెతుకుతున్నది వాళ్ళు కలుగున్నది లేఖనానుసరంగా లేదు. ఇప్పుడు స్పిరిచువల్కి వద్దాం, ఆత్మ సంబంధంగా. ఈ పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు. ఏం వెతుకుతున్నాడు? ఏ సంఘము గుణవతైన స్త్రీగా ఉన్నదా అని. బాప్టిస్టులో అది కనపడతలేదు, పెంతకోస్తులో అది కనపడతలేదు. ఓ బాప్టిస్టులు అంటున్నారు, ఓ మాకు ఎంత పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయో చూసావా, మేము ఎన్ని కోట్ల రూపాయలతోటి బిల్డింగ్ కడుతున్నామో చూసావా, మాకు షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి. అది కాదు రా గుణము. ఎవరు? యేసుప్రభు అంటాడు నేను కాదు. అది కాదు రా గుణము. నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న సంఘం కోసం వస్తలేను నేను. పెందుకొస్తలు అంటున్నారు, ఓ మేము భాషలు మాట్లాడతాం, డ్రమ్ములు కొట్టినంతసేపు ఎగురుతాం, మాకు తెలియకుండానే మేము నాట్యములు ఆడతాం. అది కాదు రా గుణము. మెథడిస్టులు, ఓ మేము కేకలు వేస్తున్నాం, మేము అరుస్తున్నాం. అది కాదు గుణము. నీకు అర్థమైందా? పురుషుడు క్రీస్తు వెతుకుతున్నది గుణవతైన స్త్రీ ఎక్కడుందా అని. ఆయన వెతుకుతున్న గుణము అది కాదు. ఈ సంఘాలలో కనపడతలేదు. ఎందుకంటే ఆయన వివాహం చేసుకోవడానికి వస్తున్నాడు ఆయన ఈ కాలంలో, ఈ చివరి కాలంలో వివాహం చేసుకోవడానికి వస్తున్నాడు ఆయన. కానీ ఏ సంఘము చూసినా గుణం కనపడతలేదు. సేమ్ ఇప్పుడు భౌతికంగా కూడా ఒక పురుషుడు వివాహం చేసుకోవాలంటే ఏం చూడాలా? కులము కాదు, అందము కాదు, లేకపోతే డబ్బు కాదు, కట్న కానుకలు కాదు, చదువులు కాదు, ఇవేవి కాదు. ఆమె జాబ్ చేస్తుందా? ఆమె అమెరికాకి వెళ్తుందా? ఆమె వెళ్ళడం నేను కూడా అమెరికా పోతానా? నెలకో 50,000 తీస్తుందా? నేను ఇంట్లో కూర్చుంటా నెలకో 50,000 తీస్తుందా? అలాంటి వాడు అసలు పురుషుడే కాదు, క్రీస్తుతో క్రీస్తుకు మాదిరే కాదు.
క్రీస్తుకు మాదిరిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే క్రీస్తు వెతికినట్లుగా తను చేసుకోపోయే భార్య తను చేసుకోపోయే స్త్రీ గుణవతై ఉండాలని చూస్తాడు. ఏంటన్నారా ఈ మెసేజ్ తర్వాత ఎంతమంది మారుతారో నాకు తెలియదు, కానీ ఎన్ని సంఘాలలో క్రమాలు మారుతాయో నాకు తెలియదు, కానీ మారాలని మాత్రం నేను ఆశిస్తాడా, ఎందుకంటే ఈ గడియ వర్తమానం, అది స్పిరిచువల్గా జరుగుతుంది, అది ఇప్పుడు ఆత్మ సంబంధంగా జరుగుతున్నది, భౌతిక సంబంధంగా కూడా జరగాలి అది ఇప్పుడు. ఎక్కడో కాదు మెసేజ్ సంఘాలలో కృతజన్మ పొందుకున్న వారిలో. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటంటే వివాహం చేసుకోబోతున్న యువకుడికి కొత్త జన్మ లేదు, యువతికి కొత్త జన్మ లేదు. వీళ్ళు ఆ పాత వివాహము ద్వారా పాత జన్మ పొందుకున్నోళ్ళు, పాపములో పుట్టి అబద్ధాలు మాట్లాడుతూ లోకంలోనికి వచ్చి మోసాలలో జీవించిన వాళ్ళు. ఇక వీళ్ళకి ఎలా వాళ్ళ వివాహం దగ్గరకు వచ్చినప్పుడు కొత్త జన్మ అనుభవం లేకుండా నాకు గుణవతైన భార్య కావాలి, గుణవతైన స్త్రీ కావాలని అడుగుతారు? నాకు అందం కాదు ముఖ్యం, నాకు హైట్ పర్సనాలిటీ కాదు, నాకు కులం కాదు, నాకు ప్రాంతం కాదు, నాకు తగిన భార్య కావాలి, నాకు ఆమె కూడా కొత్త జన్మ పొందుకోవాలి, నా పిల్లలను ఆమె దైవికంగా పెంచే స్త్రీ అయి ఉండాలి, ఆమె ఐదవ సువార్తగా ఉండాలా, వింటున్నారా, నాకు పూర్తి సహకారిగా ఉండాలి, నన్ను అర్థం చేసుకునేదై ఉండాలి, మేము ఒక మంచి కుటుంబాన్ని కట్టుకునే వాళ్ళమై ఉండాలి. పురుషులు అడుగుతారా ఈరోజు ఇవి? ఫస్ట్ ఫోటో చూపిస్తే అందంగా ఉందనుకో, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? ఏం క్యాస్ట్? ఆ తర్వాత క్వశ్చన్ ఏంటో తెలుసా? ఎంత ఇస్తారు? ఆ తర్వాత క్వశ్చన్ ఏంటో తెలుసా? ఏం చదువుకున్నది, ఉద్యోగం చేస్తుందటనా? ఇక స్త్రీల దగ్గరకు వస్తే వీలేమన్నా తక్కువనా? వీలు అంతే, అది కూడా చెప్తా. చాయిస్ ఫస్ట్ పురుషుంది, వధువుని ఎంచుకొనుట. అర్థమైందా? వధువుని ఎంచుకొనుట. కానీ ఎంచుకున్న తర్వాత ఆ స్త్రీకి చాయిస్ ఇవ్వబడుతుంది, ఆ పురుషుణ్ణి అంగీకరించాలా త్రోసారా. రిబ్కా దగ్గర అదే జరిగింది. ఎలియాజర్ ఈమెనే సడియన జోడని ఆ సాయంత్రం కనుగొన్నాడు. ఎలా? పరీక్ష ద్వారా. ఆమెకి ఏ పరీక్ష పెట్టబడింది? నీ దగ్గర ఎంత బంగారం ఉన్నది, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, మీ నాన్న చచ్చిపోయిన తర్వాత మనకే కదా అవి, వాటి కోసం కాదు, మన దేనికోసం? గుణం 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 బ్రతబాణం అంటాడు. ఎలియాజరు గుణ లక్షణం కోసం చెమటోడ్చాడు, ఆమెలో గుణ లక్షణం కోసం. అది ఎప్పుడైతే ఆ అమ్మాయిలు ఆ కన్యకలో కనుగొన్నాడో, ఇప్పుడు ఆమెకి ఇచ్చాడు చాయిస్. ఇక నేను నిన్ను నా యజమానుడైన అబ్రహాము కుమారుడు ఇస్సాకుకి భార్యగా ఉండుటకు తీసుకెళ్లాలనుకుంటున్నా, చాయిస్ నీది. ఇప్పుడు అంగీకరించాలా త్రోసాలన్నది అప్పుడు స్త్రీలకు వస్తుంది. ఒకవేళ ఈ స్త్రీ కనుక కొత్త జన్మ పొందుకోలేదనుకో, ఎట్లుంటాడు? సినిమా హీరోలాగా ఉంటాడా? అందంగా స్టైల్గా నేను ఆయన పక్కన నిలబడితే హీరో హీరోయిన్ లాగా ఉంటామా? ఎలా ఉంటాం మేమిద్దరం? నిజంగా మేము హీరో హీరోయిన్ లాగా ఉంటామా? ఆయన మా కులమేనా? ఎంత డబ్బు సంపాదిస్తాడు? అంతేనా? తక్కువ జీతమా? ఎట్లా బతకాలి అట్లా అయితే? తక్కువ జీతంలో ఎట్లా బతకాలా? ఈమె కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఆత్మ సంబంధం కొద్దాం. క్రీస్తు ఒకవేళ బ్యాప్టిస్ట్కి ఛాన్స్ ఇచ్చిండు అనుకో, బ్యాప్టిస్ట్ స్త్రీకి, నా భార్యగా ఉండడానికి నువ్వు ఒప్పుకుంటావంటే ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తావు? నేనైతే ఆభరణాలు తీసేయను, యేసుక్రీస్తు సభల బాప్సం పొందుకోను, దేవుడు ఒక్కడని అసలేనమ్మను, ఉంటే నా బ్రతుకుండు. అర్థమైందా? ఇప్పుడు మెథడిస్ట్కి ఛాన్స్ ఇస్తే సేమ్ థింగ్, పెంతకోస్తులకు ఛాన్స్ ఇస్తే సేమ్ థింగ్, క్రీస్తుకు భార్యగా ఉండడానికి క్రీస్తు ఛాన్స్ ఇస్తే, అవకాశం ఇస్తే,
చూడు నేనైతే డప్పు కొట్టేటప్పుడే గుర్తా, అదే నాకు పరిశుద్ధాత్మ. నేను మార్చుకోను నా సిద్ధాంతాన్ని, నేను భాషలతో మాట్లాడడమే పరిశుద్ధాత్మ బాప్తిజం అని నమ్ముతా. డ్యాన్స్ చేస్తా అంతే ఆ పాట పాడతా అంటే, అది నువ్వు చిరంజీవి చెప్పను పవన్ కళ్యాణ్ చెప్పను నాకు అనవసరం. అది నీకు అర్థమైందా? ఈరోజు ఈ మోడ్రన్ చర్చెస్, ఈ నేటి కాలపు సంఘాలు, ఈ నవీన సంఘాలకు ఒకవేళ యేసుక్రీస్తు తన భార్యగా ఉండడానికి అవకాశం ఇస్తే వీళ్ళు ఎన్ని కండిషన్లు పెడతారో ఆయనకు? పెట్టారా? ఖచ్చితంగా పెడతారు. మేము మాత్రం మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే తొడుక్కుంటాం. నీ నామం మాకు ఇస్తే చాలుగా, అంటే నీ భార్యగా మేమున్నామని చెప్తే చాలు. అదేనా ఈరోజు పరిస్థితి? సంఘాల పరిస్థితి అదేనా? సేమ్ భౌతికంగా కూడా అదేనా? ఈరోజు నానా రకాల స్త్రీలు ఉన్నారు, చెప్పాను కదా, కలహము గొడవలు పెట్టుకునే స్త్రీ, వ్యభిచారపు స్త్రీ, గుణవతి అయిన స్త్రీ, తర్వాత ఇంట్లో ఉండదు ఆమె, ఎప్పుడు ఎప్పుడు చూసినా బయట తిరుగుతూ ఉంటుంది, ఏంటిది వేశ్యైన స్త్రీ, వ్యభిచారపు స్త్రీ, గయ్యాలి గొడవ ఎప్పుడు చూసినా, నోరు పెద్దది. అందుకే అంటారు, అమ్మో దాని నోట్లో నోరు పెట్టదు రో, దాని నోట్లో నోరు పెట్టదురా అలవసరగా. ఇలాంటి రకాల స్త్రీలు ఉంటారు, చాలా రకాల స్త్రీలు ఉన్నారు, కానీ పురుషుడు వెతుకుతున్నది మాత్రం గుణవతి అయిన స్త్రీని కనుగొంటున్నాను, వెతుకుతున్నాడు ఆయన. అర్థమైంది అందరికీ? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. గుణవతి అయిన స్త్రీ దొరకడం చాలా కష్టం, కానీ వెతుకుతున్నాడు. హూ కెన్ ఫైండ్ ఎ వర్చస్ ఉమెన్? గుణవతి అయిన స్త్రీని ఎవరు కనుగొనగలరు? ఆమె ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె జాబ్ కాదు, ఆమె ఉద్యోగం కాదు, ఆమె తీసుకొచ్చే బంగారం కాదు, పొలాలు కాదు, ఇల్లులు కాదు, స్థలాలు కాదు, ఆమె తీసుకొచ్చే కట్న కానుకలు కాదు, ఆమె అమూల్యమైనది. ఆమె చాలామంది గుణవతి స్త్రీ అని ఎవరిని అంటారంటే కట్న కానుకలు తీసుకొచ్చిన వాళ్ళను. నా భార్య చాలా మంచిది బ్రదర్, సంవత్సరానికి ఒకసారి పోతుంది, ఏదో ఒకటి వాళ్ళ నాన్న దగ్గర నుండి కొట్లాడి తీసుకొస్తుంది. నా భార్య చాలా గుణవతి బ్రదర్. అబ్బా నా భార్య చాలా మంచిది బ్రదర్, నీకు తెలుసా ఉద్యోగం పోయి నెలకు 50,000 తీసుకొస్తుంది. వీళ్ళందరికీ గుణ లక్షణం ఏంటో తెలుసా? డబ్బు సంపాదించడం, కట్న కానుకలు సంపాదించడం, స్టైల్గా తయారవ్వడం, అందంగా తయారవ్వడం. మీకు అర్థమైందా? వాటి కోసం చూస్తున్నారు, కానీ క్రీస్తు దానికోసం చూస్తలేడు సుమా. తాను వివాహం చేసుకుపోయే స్త్రీ, ఎందుకంటే ఇక్కడ విడాకులు ఇవ్వాల్సి వస్తుంది చేసుకుంటే, ఆ ప్రాబ్లం ఉండొద్దని ముందే గుణవతైన స్త్రీని కనుగొనాలని చూస్తున్నాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు నువ్వు వివాహం చేసుకున్నాక గొడవలు పడి తలనొప్పులు తెచ్చుకొని ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసి కోటికెక్కి విడాకులు తెచ్చుకునే దానికంటే ముందే పెళ్లి చేసుకునే ముందే గుణవతి అయిన స్త్రీని వెతికితే మంచిది కదా. చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు మా అమ్మాయికి పెళ్లి చూపులు చూడవా? నాకు అనిపిస్తుంది ప్రభు నన్ను కాపాడు, ఎందుకు నాకు ఈ ప్రత్యక్షతలు ఇస్తున్నావు? ఎందుకంటే ఆ అమ్మాయి గుణం నాకు తెలుసు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవడుకో ఒక్కడికి కంటి పెడితే పాపం వాణ్ణి గొంతు కోసినట్టే, వాని బలర్పణ ఇచ్చినట్టే వస్తారు. పాస్టర్ గారు మా అబ్బాయికి వాళ్ళ సంబంధం చూడవా? మీ చర్చిలో ఎవరు సంబంధాలు చూడవట కదా? అబ్బా వీడు వెతుకుతున్నదో వేరు,
వీడు ఏం కావాలని అడిగితే వీడు చాలా పెద్ద లిస్ట్ చెప్పిండు. వీడు పండ్లు ముత్యంలాగా ఉండాలన్నట, తెల్లగా ఉండాలన్నట, సన్నటి నడుము ఉండాలన్నట, జుట్టు పొడుగు ఉండాలన్నట, మల్లెపూ తీగలాగా ఉండాలన్నట, కొంచెం లావున వద్దట, మళ్ళీ కట్నాలు కావాలన్నట, చదువుకున్నది కావాలన్నట, ఉద్యోగం చేయాలన్నట. పాసన్నారు మా అబ్బాయి కూడా బా. ఈరోజు సేవకులకు పెద్ద తలనొప్పి చర్చిలో వివాహాల గురించే. తలనొప్పి ఉండకపోదు నిజంగా ఇద్దరు కృత జన్మ పొందుకుంటే. ఎందుకంటే వాళ్ళిద్దరూ కృత జన్మ పొందుకుంటే ఎలియాజర్కి ఈజీగా ఉంటుంది. ఉండదా? ఎలియాజర్కి ఈజీగా ఉంటుంది వివాహం చేయడంలా, అమ్మాయిని వధువుని ఎంచుకోవడంలా ఆ పురుషునికి. చూడండి, ఒకవేళ ఎలియాజర్ కనుక రిబ్కాను అక్కడ తీసుకుపోయాక పొలములో బాగా వినండి, పొలములో ఇసాకు రిజెక్ట్ చేస్తే, ఇసాకు తృణీకరిస్తే, తండ్రికి తెలియదా పంపించేటప్పుడు ఎలియాజరు ఎలాంటి వాడు? ఎలియాజర్కి తెలుసు తన యజమాని కుమారుడు ఇస్సాకుకి ఎలాంటి భార్యను తీసుకురావాలో. అది తండ్రికి నమ్మకం ఉంది, గుణవతి అయిన దాన్ని తీసుకొస్తాడని. వింటున్నారా? ఒక వ్యభిచారం చేసేదాన్ని కూడా తీసుకురావచ్చిన ఏ బ్యాప్టిస్టునో ఏ పెంతకోస్తునో ఇవన్నీ ఇవన్నీ వేషాలు. ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా, వేషలే కదా అండి. వీటి తల్లి మహావేశ్య తీసుకురావచ్చు, కానీ ఎలియాజర్ ఈ కాల ప్రవక్త, తండ్రికి నమ్మకం ఉన్నది, ఈయన అంత ఈజీగా ఎవరు మరితే వాళ్ళని తీసుకురాడు. ఈయన నా కుమారుడికి తగిన వాడిని తీసుకొస్తాడు. ఓ, ఎలియాజర్ పని చేయాలంటే చాలా కష్టమండి. నిజంగా అక్కడ ఇసాకే రిప్కా అయితే ప్రాబ్లం లేదు. నేను పేర్ల గురించి మాట్లాడతలేను, గుణలక్షణాల గురించి మాట్లాడతానా? అంటే మీరు పేరు, నా పేరు కూడా ఇసాకే కదా, అయితే నాకు పెళ్లి సంబంధం చూస్తాడు, నా పేరు రిప్కా కదా, నాకు అట్లనుకునేరు. నేను గుణలక్షణాల గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఇసాకు రిప్కా అయితే నాలాంటి ఎలియాజర్ ప్రాబ్లం లేదు. అది ఏషావు, అది ఎవరు అక్కడ ఉన్నది ఏషావు. అర్థమైందా నేను అన్నది? ఎవరు? ఏషావు. అక్కడ ఏషావుకి ఏమని చూడాలి ఇప్పుడు నేను? మీరేమని అనుకోండి, మీ కొడుకులు ఏషావులు ఉన్నారు, వాళ్ళు చర్చకు వచ్చినా ఏషావులు అంటే నేను వాళ్ళను రుజువు చేస్తా. నీకు ధైర్యం ఉంటే, సత్యాన్ని ఒప్పుకునే మనసు ఉంటే నీ కొడుకు ఏషావని, వాని పైన నమ్మకం నాకు లేదని, దేవునికి అసలే లేదని ఇస్సాకైతే చూడొచ్చు. అలానే నీ కూతురు రిబ్కా అయితే చూడొచ్చు, ప్రాబ్లం లేదు రిబ్కా అయితే. కానీ రిబ్కా కాకపోతేనే సమస్య. రిబ్కా కాకుండా ఒకవేళ ఆమె కనుక, బాగా వినండి, శారా కాకుండా ఒకవేళ ఆమె కనుక, ఆ అమ్మాయి కనుక, ఇంకెవరున్నారు అబ్రాహం చేసుకున్నది? సంఘశాఖ వస్తున్నది చర్చ్కి, మెసేజ్ చర్చ్కి, కానీ ఉన్నదంతా సంఘశాఖ ఆత్మ. ఎవరికి? ఆ అమ్మాయికి. కోరికలు చావలే, ఆశలు చావలే, పెళ్ళైన తర్వాత మా ఆయనతో ఇది కొనిచ్చుకుంటా, అది కొనిస్తా, కొనియకపోతే గృహహింస చట్టం కింద కేసు పెడతా. వీళ్ళ ప్లాన్లు వీళ్ళుంటారు. పెళ్ళైనాక విశ్వరూపాలు చూపిస్తారు. పెళ్ళికి ముందు మాత్రం అందరూ శారాలాగానే ప్రవర్తిస్తారు, కానీ పెళ్ళైనాక మాత్రం ఏమవుతారు? వాళ్ళ అసలు రూపం ఏంటి? అసలు రూపం ఏంటి? లోపల దాగున్న రూపం ఏంటిది చెప్పండి. హగరు,
సంఘశాఖ బానిస స్త్రీ, సంఘశాఖ బానిస స్త్రీ. ఇంకా బానిసత్వం పోలే, లోకాశలు పోలే, లోక సంబంధమైన కోరికలు పోలే. ఈ స్పిరిట్స్ని పట్టుకోవడం చాలా కష్టం, కానీ యేసు కష్టం కాదు. ఆయన వెతుకుతున్న గుణవతైన స్త్రీ సంఘం ఆయనకి ఈజీ. అలానే నీ కూడా కష్టం కాదు, నువ్వు కనుక కొత్త జన్మ పొందుకుంటే, యేసుక్రీస్తు స్థానంలో ఉంటే. ఎందుకంటే పురుషుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు స్థానం, స్త్రీ ఎప్పుడు కూడా సంఘం స్థానం. అర్థమైందా? అర్థమైన వాళ్ళందా ఆమెన్ చెప్పండి. అందుకే ఈ రోజున వివాహాల దగ్గరకు వచ్చినప్పుడు సమస్య అవుతుంది, చాలా సమస్యలు అవుతున్నాయి. ఎంటైర్ మెసేజ్లో కూడా విడాకులు ఎక్కువైపోయినాయి. మీ నమ్ముతారో నమ్మరో, వరంగల్లోనే చాలామంది విడాకులు తీసుకున్నారు మెసేజ్ చర్చలల్లో. నమ్ముతారో నమ్మరో, నిజం అది. ఎందుకు అలా జరుగుతుంది బ్రదర్? మెసేజే వివాహ మెసేజ్ ఇది. క్రీస్తుకు ఆయన వధువుకి మధ్యలోనే వివాహం ఇది. ఇప్పుడు ఆత్మీయంగా అదైతే భౌతికంగా పర్ఫెక్ట్గా ఉండాలగా? ఉండలేదు. ఎందుకంటే చేసుకుంటున్న వాళ్ళకు రెవల్యూషన్ లేదు, వివాహం చేసుకుంటున్న వాళ్ళకు ప్రత్యక్షత లేదు, బయలుపాటు లేదు. వింటున్నారా? చేసే వాళ్ళకు కూడా లేదు. ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఏమైనా ఇక్కడితో నేను ఇది ఆపి దీన్ని కంటిన్యూ చేస్తా. బాగుందా? దేనికోసం వెతుకుతున్నాడు? గుణవతైన భార్య. కానీ స్త్రీలలో చాలా రకాలు ఉన్నారు, మర్చిపోకండి. కోపిష్ఠులైన స్త్రీ ఉంటుంది, గయ్యాలైన స్త్రీ ఉంటుంది, వ్యభిచారైన స్త్రీ ఉంటుంది, అవునా? గర్వముతో ఉన్న స్త్రీ ఉంటుంది, గర్విష్ఠురాలు. చాలా రకాల స్త్రీలు ఉంటారు, గొడవలు పెట్టుకునే స్త్రీలు. చాలా నోరు పెద్దది వాళ్ళది, చాలా భయంకరంగా మాట్లాడతారు. మామూలప్పుడు మామూలుగానే మాట్లాడతారు, గొడవ పెట్టినప్పుడు చూడాలి వాళ్ళ అసలు రూపాలు. కై కయ్య అరుస్తూ అంటారు, కుక్కలు అరిచినట్టు. జీవితంలో నువ్వెన్నడూ అలా చూసుండవు. చాలా రకాల స్త్రీలు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరి గురించి ఎవరు చెప్పారంటే, సులమన్ చెప్పాడు, ఆల్రెడీ చెప్పాడు. ఆయన జీవితంలో గయ్యాల స్త్రీని చూశాడు, వ్యభిచారపు స్త్రీని చూశాడు. వింటున్నారా? గొడవలు పెట్టుకునే స్త్రీని చూశాడు, అలానే గుణవతైన స్త్రీని కూడా చూశాడు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, హూ కెన్ ఫైండ్ ఎ వర్చస్ ఉమెన్? ఎవరు గుణవతైన స్త్రీని కనుగొనగలరు? ఆమె ముత్యముల కంటే, ఆమె ఆస్తులు కాదు, ఆమె డబ్బు కాదు, ఆమె యొక్క అందము కాదు, ఆమె తీసుకొచ్చే జీతాలు కాదు, లేకపోతే ఆమె చదువులు కాదు, ఆమె విద్యలు కాదు, ఆమె హైట్ పర్సనాలిటీ కాదు. నో సార్, గుణం ముత్యముల కంటే అమూల్యమైనది. స్పిరిచువల్గా ఆత్మ సంబంధంగా కూడా క్రీస్తు పెళ్లి కుమారుడు తను చేసుకోబోయే తన స్త్రీ, తన భార్య గుణవతి అయినదిగా ఉండేటట్టుగా వెతుకుతున్నాడు ఆయన, ఇటు భౌతికంగా అటు ఆత్మీయంగా. ఎందుకంటే ఆమె ముత్యముల కంటే అమూల్యమైనది ఆమె. అర్థమైందా? ఇంకో దగ్గర ఉంటుంది, భార్యను కనుగొన్నవాడు మేలును పొందుకున్నాడు, భార్యను పొందుకున్నవాడు మేలును పొందుకున్నాడు. అవన్నీ ఉన్నాయి, చదువుదాం నెక్స్ట్ టైం నెక్స్ట్ మీటింగ్స్లలో. ఎందుకంటే నెక్స్ట్ మీటింగ్స్లలో నేను వీటి గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను. బ్రదర్ సిస్టర్, నేను ఒకటే చెప్తున్నాను, ప్రవక్త చెప్పిన మెసేజెస్, వధువును ఎంచుకొనుట, వివాహం మరు పరిత్యాగము, ఇంకా ఆయా రకాల వర్తమానాలు ఏవైతే వివాహం మీద మాట్లాడాడో అవి బాగా వినండి. ఎందుకంటే అవి భౌతిక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. ఇటు స్పిరిచువల్గా జరుగుతున్నాయి, ఇటు ఫిజికల్గా. ఆత్మ సంబంధంగా జరుగుతున్నది, ఇటు భౌతికంగా జరుగుతుంది. ప్రేయర్ చేయండి. వివాహం చేసుకోబోతున్న పురుషులు ప్రేయర్ చేసుకోండి. ప్రేయర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా ప్రాముఖ్యం అది. వివాహం చేసుకోబోతున్న అమ్మాయిలు ప్రేయర్ చేయండి, ప్రార్థన పైన ఆధారపడండి. దయచేసి చెప్తున్నా నేను, ఏ గుణమైతే సంఘములో ఉండాలని క్రీస్తు వెతుకుతున్నాడో భౌతికంగా కూడా నువ్వు అదే గుణాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ నిజమైన పురుషుడు క్రీస్తు స్థానంలో ఉన్నవాడు ఆ గుణం కోసమే వెతుకుతాడు. అలాంటి వాడు నువ్వు,
ఆ గుణవతైన స్త్రీగా ఉండి అతనికి దొరికితే మీది పర్ఫెక్ట్ మ్యాచ్, పరిపూర్ణమైన జత, క్రీస్తు సంఘం యొక్క జతగా మీరు క్రీస్తు సంఘమును ప్రతిబింబిస్తున్నారు. అర్థమైందా? క్రీస్తు మన అందాన్ని చూస్తలేడు, ఎంత మంచి చర్చ్ బిల్డింగ్ ఉందా అని. అట్లయితే మనం ఎప్పుడు ఓడిపోదు, రోమన్ క్యాథలిక్నే పెళ్లి చేసుకుందును. వాళ్ళకున్నంత అందమైన బిల్డింగ్లు ఎవరికైనా ఉన్నాయా? ఆయన అందమైన బిల్డింగ్ల కోసమో, ఆస్తుల కోసమో, డబ్బు కోసమో ఏది కూడా చూస్తలేడు. గుణం చూస్తున్నాడు ఆయన. సేమ్ ఇప్పుడు అదే గుణ లక్షణం మనం కలుగున్నంటేనే ఆయన మనల్ని వివాహం చేసుకుంటాడు. ఆయన వేరే గుణ లక్షణాన్ని చేసుకోడు. ఆయన కావలసిన గుణం ఏదైతే ఉందో, ఆ గుణవతైన భార్య, గుణవతైన స్త్రీ, అది ఆయనకు కావాలి. దాని గురించి మనం రాబోయే వర్తమానంలో డిస్కషన్ చేద్దాం. విందాం వర్తమానములల ప్రవక్త ఏం చెప్పాడో విందాం. ఓకేనా? అందరికీ ఇక్కడ దాకా అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. సో వివాహం పరిత్యాగం దగ్గరకు వచ్చినప్పుడు సమస్య అంతా ఇప్పుడు స్త్రీని ఎన్నుకోవడంలో ఉంది. అందుకే శిష్యులు అన్నారు, పెళ్లి చేసుకోకుండా ఉండే నయం కదా. కనీసం అన్నాడు, ఇది అందరు అంగీకరించలేరు, అనుగ్రహం నొందిన వాళ్ళు తప్ప. ఒకవేళ వివాహం చేసుకోవాలని అనుకుంటే విడాకుల దాకా వెళ్లకుండా ఉండే విధంగా గుణవతి అయిన స్త్రీని కనుగొనాల. ఓకే, దేవుడు అడ్జస్ట్ కాడు. గాడ్ లైక్స్ పర్ఫెక్షన్. దేవుడు ఎప్పుడు పరిపూర్ణతను కోరుతాడు. మనం అడ్జస్ట్ అవుతాం వివాహంలో. పోన్లే నా భార్య ఎట్లుంటుంది, పోన్లే నా భర్త ఎట్లుంటుందని. కానీ దేవుడు అలా కాడు. ఆయన ఏమనుకుంటాడో దాన్నే తీసుకుంటాడు, దాన్నే పొందుకుంటాడు, దాన్నే వివాహం చేసుకుంటాడు. ఆయన అనుకున్నది ఉన్నదాన్నే. మనలాగా అడ్జస్ట్మెంట్స్ ఉండవు ఆయన దగ్గర. గాడ్ కెనాట్ అడ్జస్ట్. అర్థమైందా? ఈ విషయము ఎవరికి అర్థమైందంటే సొలొమోనుకి అర్థమైంది. 1000 మందిని పెళ్లి చేసుకున్నాక, వెరైటీ భార్యలను చేసుకున్నాక, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో నుండి ఉన్నారు ఆయన భార్యలు. తెలుసా మీకు ఆ విషయం? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుండి ఉన్నారు ఆయన భార్యలు. బ్రతమేరం అంటాడు. అదే ఈరోజు సొలొమోన్ క్రీస్తుకు సాదృశ్యం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో నుండి సంఘాలు, కానీ ఎన్ని సంఘాలు ఉన్నా ఒక భార్య కిందకే వస్తారు. అర్థమైంది అందరికీ? ఎన్ని సంఘాలు ప్రపంచంలో, ఎన్ని సంఘాలు క్రీస్తుకు ఉన్నా వాళ్ళందరూ ఒకే భార్య కింద, అనేక సభ్యులు కలిగిన శరీరముగా, అవయములుగా, అనేక అవయములు కలిగిన శరీరముగా, నా ఎముకలో ఎముకగా, నా మాంసంలో మాంసముగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అది క్రీస్తు చెప్పేది, రైట్? అర్థమవుతుందా? హల్లెలూయా. మీకు అర్థమైందా నేను నమ్ముతున్నా. నేను హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకోసమే ఈరోజు ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను. ఒకవేళ మీరు ఇవన్నీ, మాకేమొద్దు బ్రదర్, ఇవన్నీ ఎందుకు, మాకు అవసరం లేదు, ఏదో వివాహం చేసుకోవాలనుకుంటున్నాము, వివాహం చేసుకొని ఏదో జీవిస్తాం భూమి పైన, పో, నువ్వు క్రీస్తుకు సంగమునకు సాదృశ్యం కాలేవు. నువ్వు ఆ సాదృశ్యం లేకుండా నువ్వు ఎత్తబడలేవు. పాయింట్ టు బి నోటెడ్. నువ్వు ఎత్తబడాలంటే పురుషుడువైన నీవు క్రీస్తు స్థానంలో ఉండాలా, స్త్రీవైన నీవు సంఘస్థానంలో ఉండాలా, పౌలు గారి సువార్త ప్రకారం, రైట్? పౌలు గారి సువార్త ప్రకారముగా పురుషుని స్థానము క్రీస్తు స్థానము, క్రీస్తును ప్రతిబింబించాలా, మరియు స్త్రీ స్థానము సంఘం, సంఘమును ప్రతిబింబించాలా. ఆమె అలాంటి వాళ్ళే ఎత్తబడతారు, ఎందుకంటే అలాంటి వాళ్ళే క్రీస్తుతో వివాహం చేయబడ్డ వాళ్ళు, అలాంటి వాళ్ళే క్రీస్తుతో ఏకమైన వాళ్ళు, అలాంటి వాళ్ళే క్రీస్తు దగ్గర కృత జన్మ పొందుకున్న వాళ్ళు, కృత జన్మ పొందుకొని వివాహం పొందుకున్న వాళ్ళు. కృత వివాహం ద్వారా కృత జన్మ. ఈ పాత జన్మ పాత వివాహం ద్వారా, ఇప్పుడు కొత్త జన్మ కొత్త వివాహం ద్వారా. అర్థమైంది అందరికీ? సో కొత్త వివాహం ద్వారా కొత్త జన్మ కొత్త జాతి, దాన్నే ఆయన తీసుకెళ్ళేది, దాన్నే ఆయన ఎత్తబడిలోకి కొనిపోయేది. పట్టుకోవాలా మీరు? సో ఇక్కడ ఇలా కూడా అనుకోవడానికి వీల్లేదు.
పాస్టర్ గారు ఇవన్నీ మాకొద్దు, మేము ఇవన్నీ మాకొద్దు, వీటిని బోధించని సంఘంలోకి మేము వెళ్ళిపోతాం. వెరీ గుడ్, కావాలంటే లెటర్ హెడ్ పోయినా ఏ సంఘానికి పోతావు ఆ పాస్టర్కి నేను మరీ లెటర్ రాసి నీకు ఇచ్చి పంపిస్తా, పో, రికమెండ్ చేస్తా వెళ్ళమని, తీసుకోయినానని. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నా ఈ వర్తమానం ద్వారానే నువ్వు ఎత్తబడతావు. వివాహ వర్తమానం అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు సంఘము ఎలా పడతాలా ఉంటే క్రీస్తు ఎత్తబడిలోకి తీసుకెళ్తాడా? వినబడతలా. మరి ఇప్పుడు నువ్వు సంఘమై ఉన్నావు, నువ్వు ఎట్లెత్తబడతావు? నీతో ఎలా వివాహం జరుగుతుంది క్రీస్తుకి? సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన వివాహ వ్యవస్థ ఏదైతే భూమిపైన ఉన్నదో అది సరిగ్గా సరిపోవాలి దానికి. అందుకోసమే వచ్చింది వర్తమానం, అందుకే వచ్చింది మనల్ని సరి చేయడానికి. సత్యము చేత ఆయన సరి చేస్తున్నప్పుడు సరి చేయబడాల. దుర్బీజులు సరి చేయబడడానికి ఇష్టపడరు, కానీ దేవుని బీజులు మాత్రమే, దేవుని విత్తనం మాత్రమే దేవుడు సరి చేస్తే సరి చేసుకుంటారు. అది మనం చూసాం బైబిల్లో చాలాసార్లు. అవునా? దుష్టిని సంబంధులు సరి చేయడానికి ప్రయత్నిస్తే, సత్యము చేత వాళ్ళని సరి చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఎన్నడూ సరి చేయబడరు. ఎందుకంటే వాళ్ళ తండ్రి కూడా ఆ విధంగానే నిరాకరించాడు, వాళ్ళ తండ్రి ఆ విధంగానే త్రోసివేశాడు. వీళ్ళు కూడా అలానే చేస్తారు, ఎందుకంటే వానికి పుట్టిన పిల్లలే వీళ్ళు, ఆ పాత వివాహం ద్వారా. అందుకే వీళ్ళు ఎప్పుడూ సరి చేసుకోరు. కానీ దేవుని బీజము, దేవుని విత్తనం సత్యము చేత సరి చేయబడినప్పుడు, అవును ప్రభా నేను ఒప్పుకుంటున్నాను, నేనిప్పుడు నిన్ను ప్రతిబింబించాలి కాబట్టి ప్రభువా నేను నీవలే మారగోరుతాను, నేను నువ్వెలా సంఘాన్ని ప్రేమించావో నేను నా భార్యను అలా ప్రేమించగోరుతున్నా, నువ్వెలా సంఘము కొరకు నీ ప్రాణములు పెట్టావో, సంరక్షించి పోషించి నీ సొంత శరం వల్లే చూసుకున్నావో అలా నేను కూడా చేయగోరుతాను ప్రభువా. ఎవరు? పురుషుడు. అలానే స్త్రీలు కూడా, ప్రభువా సంఘం ఎలాగైతే అన్ని విషయాలలో ప్రభువుకు లోబడుతున్నదో, నేను కూడా నా భర్తకి అన్ని విషయాలలో లోబడతా ప్రభువా. నా భర్త ఏడాల నేను భయం కలిగి ఉంటాయి ఇక నేను. ఎవరిది? అదే ఏ చెప్పేది కాదా విడా, ఏమంటాడు ఎవరిని అంటా నీవే? వాళ్ళ ఆయనను. అబ్బా ఎంత భయం ఉంది, ఎంత లోబడుతుంది, బూతులు తిడుతుంది వాళ్ళ ఆయన్ని. ఈడవనదా కూడా బెల్ట్ తీయడు, ఏమే నన్ను తిడుతావానే, చేతులు ఏదుంటే దాంతో కొట్టాడు. ఏవి క్రీస్తు, ఏవి సగ్గపు, భలే ఉన్నదరా మీ కుటుంబం. నాకు తెలుసు ఇవి చాలామంది మనోభావాలను దెబ్బతీస్తానాయి, బట్ ఇది కరెక్ట్ చేసే వర్తమానం. ఇది ఏడు ముద్రలు తెరవబడినదే వివాహము పరిత్యాగము యొక్క వర్తమానమును, దాని చిక్కుముడిని విప్పి మన కుటుంబాలను సరి చేయడానికి. పెళ్లి కాని వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించండి, మీ చదువులు ఆపండి అమ్మా, తల్లుల్లారా ఏంది చదువు ఏం చేస్తారు మీరు? మీ ఆయన తన్నడానికి చదువుతానో నాకు తెలియదా, వాడిని వదలడానికి చదువుతానో, వాడు పిచ్చి పిచ్చిగా చేస్తే ఏ పో నేను నా కాళ్ళపైన నిలబడగలను చదువుతానో నాకు తెలియదా, మాకు ఎవడు చెప్తానో నువ్వు? చదువులు ఆపండి తల్లులు, ఎందుకు మీరు ఉన్నత చదువు ఏం చేస్తారు మీరు? ఎందుకంటే స్త్రీ స్థానం ఎప్పుడు కూడా ఒంటిళ్ళు అన్నాడు ప్రవక్త, ఆమె ఒంటిళ్ళు దాటితే చాలు ఆమె తన స్థానాన్ని దాటన్నాడు. ఆమె 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 ఇల్లే ఆమె స్థానం, అక్కడ తన పిల్లలకు ఆమెనే ఐదవ సువార్త. పెద్ద బాధ్యత పెట్టాడు దేవుడు. మోషే లాంటి వాడు పెరగాలని ఇంట్లో, జాన్ వెస్లీ లాంటి వాడు పెరగాల మీ ఇంట్లో, వింటున్నారా? అలాంటి వాళ్ళని తయారు చేయాలా నువ్వు? నువ్వు అవన్నీ వదిలిపెట్టేసి జాబులు డబ్బులు ఎందుకు, ఇవన్నీ నీకు అవసరమా? దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉండలేవా? ఒక మనిషికి సంపాదించాలని కోరికుంటే వాడికి ఎన్ని కోట్లు వచ్చినా ఇంకా సంపాదించాలని ఉంటుంది వాడికి. మీకు ఒక సంగతి తెలుసా,
ఉద్యోగాలు చేసేటోళ్ళందరూ ఏమైనా పేదరికంలో ఉన్నోళ్ళనుకుంటున్నారా? బాగా డబ్బు ఉన్నోళ్ళు. మరి డబ్బు ఉన్నది కదా అని ఆగొచ్చుగా, ఆగారు, ఇంకా కావాలా. అందుకే ఏసన్నాడు, నీ ధనం ఎక్కడున్నదో నీ హృదయం అక్కడున్నది. ఖచ్చితం అది దేవుడు అప్పచెప్పిన అసలైన బాధ్యత. ఉద్యోగాలు కాదు, సంపాదన కాదు, మాతృమూర్తి, మాతృత్వం, ఐదవ సువార్త. చేయి నువ్వు ఆ పని, ప్రార్థించు దేవుని దగ్గర. మీ పాస్టర్ ఎన్నో ప్రాంతాలకు వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తారమ్మా నువ్వు అక్కడ ఆత్మలు రక్షించబడాలని? ప్రార్థన చేస్తున్నావా? మా పాస్టర్ వెళ్ళే చోట శత్రుగాని స్వాధీనపరచుకునేటట్టుగా దేవా నువ్వు చేయి ప్రభు అని చెప్తున్నావా? నీ బాధ్యత కాదా? సేవలో బాలభాస్త్రాలు అవడం నీ బాధ్యత కాదా? నువ్వు ప్రార్థించడం నీ బాధ్యత కాదా? మీ ఆయన కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తారు? ఎప్పుడు ఫిర్యాదుల లిస్ట్ పెట్టుకుని వస్తావు నా దగ్గరికి? మా ఆయన ఇట్లా చేస్తున్నాడు, మా ఆయన అట్లా చేస్తున్నాడు, మా ఆయన ఇట్లా చేస్తున్నాడు. నేను అడుగుతా, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు మీ ఆయన కోసం? ఉపవాసం ఉన్నావా ఎప్పుడన్నా? ఎంత అనుమానమో తెలుసా? ఒక గంట సేపు ఈయన ఫోన్ చేయలేదనుకో, ఈ సెల్ ఫోను దరిద్రం. ఫోన్ వస్తుంది, ఎక్కడున్నావు, ఎవరి గురించో మాట్లాడతలేదమ్మా, మన చర్చల గురించి మాట్లాడతానా, ఎక్కడున్నావు, నేను చూస్తూ ఉంటా. అంటే పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఎప్పుడు వస్తావు? నాకు వినపడుతుంటుంది, అది స్పీకర్ పెట్టకపోయినా. తొందర ఇంటికి, మేము ఎదురు చూస్తున్నాం. పాస్టర్ తోటి ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు, వ్యభిచారంలో లేడు, సిగరెట్ తాగుతూ లేడు అక్కడ, లేకపోతే అక్కడ మందు షాపు మద్యం షాపుల దగ్గర నుండి మద్యం తాగుతూ లేడు, సేవలో ఉన్నాడు. చెయ్, దరిద్రపు భార్య. అలాంటి స్త్రీలు ఉన్నారు. అదే వాడు రేపు ఏదో ఒకరోజు ప్రెషర్ కుక్కర్ పేలని పేలుతాడు, ఏదో ఒకరోజు, ఏ 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో ఈ బాధ భరించలేక, ఈమె కంట్రోల్ భరించలేక ఇక తాగడం మొదలు పెడతాడు. అప్పుడు మళ్ళీ వస్తుంది ఈమె, పాస్టర్ పాస్టర్ మా ఇలా చర్చకు వస్తలేడు పాస్టర్ గారు, తాగుతున్నాడు, ఈ మధ్యలో కొడుతున్నాడు, ఇక అట్లే కావాలా, సారీ క్షమించండి. మరి మంచిగా ఉన్నప్పుడు హింసించి పెట్టినావు, ఇప్పుడు తన్నులు తిన్ను, దెబ్బలు పడు. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, చాలామంది జీవితాలు ఈ విధంగానే ఉన్నాయి. ఐ సీ ఇట్, నేను చూస్తున్నాను. భర్త పైన నమ్మకం ఉండదు ఆమెకు, ముసలోల మధ్యలో గొడవలు అయితే అంటాయి. వాడికి 60 70 ఉంటాయి వాడికి, వాంతో కూడా గొడవ పెట్టుకుంటుంది. అంటే ఈమెకున్నదే అనుమానపాత్మ. ఇది ఎప్పుడు అనుమాన స్త్రీ అయ్యింది. ఇది కూడా ఉంది, గయ్యాలి, వ్యభిచారి, అనుమాన స్త్రీ. వస్తాయి ఇంకా చాలా గుణాలు వస్తాయి, చాలా రకాల గుణ లక్షణాలు కలిగిన స్త్రీలు ఉంటారు. బ్రదర్ సిస్టర్ నేను ఉట్టిగా చెప్తాను, నిజం అది. బట్ గాడ్ కన్ దేవుడు ముద్రలు తెరచడం ద్వారా ఈ వివాహము మరి పరిత్యాగం యొక్క వర్తమానము ఇచ్చడం ద్వారా, వివాహ నిబంధనల గురించి చెప్పడం ద్వారా మన కుటుంబాలు భూమిపైన 1,000 పరిపాలన ఉండడానికి దేవుడి వర్తమానాన్ని ఇచ్చాడు ఆయన. నువ్వు దేవుని బీజమైతే సరి చేసుకుంటావు, నువ్వు దురిబీజమైతే ఈ వర్తమానం వద్దు నాకు, నేను వేరే సంఘానికి వెళ్ళిపోతానని వెళ్ళిపోతావు. యూ కెన్ గో, నువ్వు వెళ్ళొచ్చు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు దురిబీజువే, నువ్వు సరిదిద్దబడలేవు. నువ్వు ఏ సంఘానికి పోయినా నువ్వు సరిదిద్దబడలేవు. నువ్వు కానీ నిజమైన దేవుని బీజం సరిదిద్దబడుతుంది. ఇవన్నీ మనల్ని సరిదిద్దడానికి వచ్చినాయి. మనం తెలిసి తెలవక చేసిన తప్పులవి, తెలిసి తెలవక చేసిన పాపములవి. మన కుటుంబాన్ని మనమే నరకంగా మార్చుకున్నాం, కానీ ఇప్పుడు సరి చేసుకుందాం, ఇప్పుడు సరిదిద్దుకుందాం. అమ్మాయిలు, పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిలు, పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయిలు, ఇప్పటికైనా మీరు సరి చేసుకోండి. ఇప్పటికైనా మీరు ఏది కావాలో లేఖనంలో స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు. చర్చిలో లవ్ మ్యారేజ్లు పనిచేయవు. లవ్ మ్యారేజ్లను ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు దయ్యాలు. చర్చికి వచ్చేది లవ్ మ్యారేజ్ల కోసం కాదు, లేసిపోవడాల కోసం కాదు,
లవ్ మ్యారేజెస్ లేచిపోవడాలు, దాన్ని ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు, బుద్ధి లేని విధవలు చాలామంది ఉన్నారు. దానికి ఒక గుంపు తయారైతుంది మళ్ళీ పాస్టర్కి వ్యతిరేకంగా. తప్పేముందయ్యా, ఆ అబ్బాయి అమ్మాయి ఇష్టపడుతున్నారు, చేయొచ్చు కదా నువ్వు. చాలా ఉన్నాయి దాంట్లో స్పిరిట్స్ ఇవన్నీ. మళ్ళీ వాళ్ళ పెళ్ళైన తర్వాత చూడు, మూడో ప్రపంచ యుద్ధం ఒక నెలకే మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ ఎవరు ఎవరు తీర్చాలి ఆ యుద్ధాన్ని? గ్రామ పంచాయతీ పోతు ఉంటుంది అక్కడ, మాకు పంచాయతీలు తీర్చబడును. ఇక మా పని ఆదివారం అయిపోతుండే, సోమవారం నుండి పంచాయతీలేనే. కొన్ని సంఘాలు అట్లనే ఉంటాయి అక్కడ. మెసేజ్ చర్చిలో చెప్పేది నేను, పంచాయతీలు తీర్చుకుండా కూర్చుంటారు వాళ్ళు. నాకు అంత టైం లేదు పంచాయతీలు తీర్చే టైం నాకు లేదు. నాకు వాక్యం ధ్యానించే టైం కావాలా, నాకు ప్రార్థన చేసే టైం కావాలా. నేను ఇంకా అనేక మందికి వర్తమానం తీసుకెళ్లాలా? నేను మీ పంచాయతీలు తీర్చడానికి లేదు. నేను అవసరమైతే వేరే సంఘానికి వెళ్ళిపో, పంచాయతీలు తీర్చే పాస్టర్లు చాలామంది ఉన్నారు. ఫ్రీగా పైసలు తీసుకోకుండానే పెళ్లి చేసే పాస్టర్లు ఉన్నారు, గర్భవతులకు పెళ్లి చేసే పాస్టర్లు ఉన్నారు, లేసిపోయినోళ్ళకు పెళ్లి చేసే పాస్టర్లు ఎవరో కాదు. మెసేజ్లో ఉన్న పాస్టర్ల గురించి మాట్లాడతానా? నేను చూసా కళ్ళ ముందు, నేను సాక్షిని దానికి వెళ్ళక్కల. పాప ఆ అమ్మాయి రక్షణ పొందుకున్న తర్వాత ఆ అమ్మాయికి పెళ్లి చేయడానికి ఆ పాస్టరే ఆభరణాలు లేపిస్తాడు, మొత్తం యజపెళ్ళలాగా తయారు చేపించి. ఎందుకంటే కులంలో దొరకలేరు కాబట్టి, ఈ కులమును చేసుకోవాలి కాబట్టి, అదిగో ఆ కులమును మారలేదు కాబట్టి పెళ్ళైనగా మారుతాడు. అంతలో ఈ అమ్మాయి ఆభరణాలు వేసుకోవాలా. పాప ఆ అమ్మాయి ఆభరణాలు అన్నీ తీసేశాక. చాలా ఉన్నాయి ఇట్లాంటి కార్యాలు. దానికి సపోర్ట్గా చర్చ్ విశ్వాసులు ఉంటారు, వాళ్ళ బలహీనతలను బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళందరూ ఎవరు? ఏడు ముద్రలు తెరబడక, ఈ వివాహ నిబంధనలు అర్థం కాక, వివాహం మరియు పరిత్యాగం అర్థం కాక, ఇది భౌతికంగా ఆత్మ సంబంధంగా ఎలా ఉందో తెలియక ముందుకెళ్తున్న అజ్ఞానులు, వాక్యం తెలియని అజ్ఞానులు. సాధారణకి ఏం కావాలా? వాక్యం తెలియని అజ్ఞానులే కావాలా? వాడికి వాక్యం తెలియని అజ్ఞానులే వాడికి కావాలా? ఎందుకంటే వాడు ఉపయోగించుకోవడానికి, వాడు వాడుకోవడానికి. ఈరోజు దేవుడు తన వాక్యాన్ని మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన మేధస్సుగా జ్ఞానముగా ఎందుకు దిగొచ్చాడో తెలుసా? ఆయన తలరాయిగా ఎందుకు దిగొచ్చాడో తెలుసా? మనం మోసపోకుండా ఉండడానికి, సాతాను చేత వాడబడకుండా ఉండడానికి, దేవుని చేత వాడబడడానికి, దేవునికి పాత్రలుగా సాధనలుగా ఉండడానికి, ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి, ఏదైనా తప్పుంటే క్షమాపణ అడగడానికి. బ్రహ్మానం దగ్గరికి అలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చేవాళ్ళు. తను తప్పులో ఉన్నానని చెప్తున్న అమ్మాయిలు, తను తప్పులో ఉన్నానని చెప్తున్న అబ్బాయిలు, ప్రవక్త వర్తమానంలో వాళ్ళు చెప్తూ ఉంటాడు, వ్యక్తిగతంగా చెప్తుంటాడు, నువ్వు ఇలా చేయ అమ్మాయి, నువ్వు ఇలా చేయ అబ్బాయి, జీవితాన్ని సరి చేసుకో, నరకంగా మార్చుకోకు, తప్పులు అందరు చేస్తారు, నువ్వు తెలివక చేసావు కానీ ఇప్పుడు తెలిసింది నీకు, సరిదిద్దుకో. చాలాసార్లు నాకు ఫోన్లు వస్తుంటాయి చాలామంది దగ్గర నుండి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను వాళ్ళని చూడలేదు, కానీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, పాస్టర్ గారు ఆ వర్తమానం నా కోసమే చెప్పావు నువ్వు, నా జీవితం ఇప్పుడు ఆ వర్తమానం వలన నేనేంటో నాకు అర్థమైంది, నేను సరిదిద్దుకో కోరుతున్నా పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయవా. అమ్మాయిలు అబ్బాయిలు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, నేను వాళ్ళ కోసం హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తుంటా, హృదయ అంతరంగంలో నుండి ప్రార్థన చేస్తుంటా. ఎందుకు? ఈ వర్తమానం వచ్చిందే దానికోసం. వారి రహస్యాలు నాకు తెలుస్తుంది, నేను కాదు ఇక్కడ, కానీ వాళ్ళ రహస్యాలు దేవునికి తెలుసు. వాళ్ళు ఇప్పుడు దేవునితో సరిదిద్దుకోగోరుతున్నారు, దానికి వాళ్ళు సలహా అడుగుతున్నారు, ఎలా సరిదిద్దుకోవాలో, ఎలా ఏం చేయాలో. దానికి మేము ఒక పాస్టర్గా ఒక మధ్యవర్తిగా చెప్పాలా? దేవునికి వాళ్ళకి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాం కాబట్టి చెప్తూ ఉంటాం మేము, సిస్టర్ ఇలా చేయి సిస్టర్, బ్రదర్ ఇలా చేయి బ్రదర్. ఫ్రెండ్స్ స్నేహితులారా, యేసుక్రీస్తు గుణవతైన భార్య, గుణవతైన స్త్రీని ఎలా కనుగొనగలరు? ఆమె ముత్యముల కంటే అమూల్యమైనదని అడుగుతున్నాడు. స్పిరిచువల్గా ఆత్మ సంబంధంగా కూడా ఆయన అదే వెతుకుతున్నాడు, భౌతికంగా కూడా ఇప్పుడు ఆ వివాహంలో అదే జరగాలి. సో మీరు అలా ఉంటారని నేను నమ్ముతున్నాను. కొత్త జన్మ మిమ్మల్ని అలా మారుస్తుందని నమ్ముతున్నాను. కొత్త జన్మ జరిగేదే దానికోసం, మనను మార్చడానికి, వాక్యానికి సరిపోయేటట్లు చేయడానికి. వాక్యం సరిగ్గా సరిపోతుంది మనకు, మనం దాన్ని మార్చుకోం.
వాక్యాన్ని సరిపేటట్లుగా మన జీవితాన్ని మారుస్తాడు ఆయన. వాక్యాన్ని మనకు సరిపేటట్టుగా మార్చుకోవడం కాదు, వాక్యానికే మనం సరిపేటట్టుగా మార్చబడతాం. అదే కొత్త జన్మలో జరిగే కార్యం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. లేచిన మనట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఈ విషయాలను గురించి ఇంటికి వెళ్ళాక చదవండి మళ్ళీ. వివాహము, పరిత్యాగము, వధువుని ఎంచుకొనుట, ఇవన్నీ వర్తమానాలు చదవండి. దేవుడు మీకు బయలుపరుస్తాడు. లడస్ ప్రే. ప్రార్థించుకుందాం. రెండు చేతులు పైకెత్తి, ప్రభువైన దేవ, నేను సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతున్నా. క్రీస్తు స్థానంలో పురుషుడిగా నేనున్నాను, సంఘము స్థానంలో స్త్రీగా నేనున్నాను. ఏదైతే అక్కడ ఆత్మ సంబంధముగా ఉన్నదో అది ఇప్పుడు భౌతిక సంబంధంగా ఇక్కడ ఉన్నది. అందుకే ప్రభువా, ఆత్మ సంబంధమైనది భౌతిక సంబంధమైనది ఒకదానికొకటి అది ఛాయలుగా నీడలుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మేము నిజంగా అది ఉండగోరుతున్నాం ప్రభువా. మా జీవితాలను సరిదిద్దుకోగోరుతున్నాం. నిజంగా ప్రభువా, నీ లేఖనము చెప్పినట్లుగా, నీ వాక్యములో నువ్వు చెప్పినట్లుగా ఆ ఏడు ముద్రలు విప్పబడడం ద్వారా ఈ మర్మములు మాకు, ఆ వివాహమును గురించిన నిబంధనలు, ఫ్యామిలీస్ కుటుంబాల గురించిన మర్మములు, ఆ వివాహ మరియు పరిత్యాగములు గురించిన మర్మములు, ఇవన్నీ మాకు అర్థమైనట్లుగా చేస్తున్నావు కాబట్టి దాని ప్రకారంగా మేము చేయగోరుతున్నాం ప్రభువా అని సమర్పించుకోండి. సమర్పించుకోండి, సమర్పించుకోండి, సమర్పించుకోండి. దేవునికి అవకాశం ఇస్తున్నాడు. లడస్ ప్రోయ్. ప్రార్థించుకుందాం. మహోన్నతమైన దేవ, సర్వశక్తివంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రములు. ఈరోజు మరొకసారి ప్రభువ నీ సన్నిధిలో మేమున్నందుకు వందనాలు. ఇక్కడ నీ సన్నిధి ఉన్నది, ఇక్కడ నీ అభిషేకము ఉన్నది అనుటకు కారణము వాక్యము తెరవబడింది. ఆ మర్మములు మాకు తెరవబడుతున్నాయి. దాని వలన మేము అభిషేకించబడుతున్నాం. పాపమును జయించే శక్తి మాకు వస్తున్నది. చీకటిని జయించే శక్తిని మాకు వస్తున్నది. ప్రభువా, మాలో చీకటి ఉన్నది కానీ వెలుగొచ్చి చీకటిని తరిమేస్తున్నది, అదే జయించు శక్తి అయి ఉన్నది. ప్రభువా, వెలుగును తీసుకొచ్చింది చీకటిని తరిమివేయడానికి, చీకటిని జయించడానికి సహాయం చేయదేవా. లార్డ్ ప్లీజ్ లార్డ్, దయచేసి ప్రభువా మా జీవితాలను సరిదిద్దు తండ్రి. నీ వాక్యము చేత మేము సరిదిద్దబడగోరుతున్నాం. నీ వాక్యము చేత మేము ప్రభువా ఎలా ఉండాలని నువ్వు మమ్మల్ని డిజైన్ చేసావో నీ మనసులో ఆ రూపంలోనికి మేము రాగోరుతున్నాం. ఆ డిజైన్లోనికి మేము రాగోరుతున్నాం దేవా. ఏదైతే ఆ మహోన్నత కళాఖండముగా మేము ఉండవాలనని నువ్వు నిర్ణయించావో, ముందుగా ఏర్పరచుకున్నావో, శిల్పకారుడిగా ఈ శిల్పమును నువ్వు ఇప్పుడు చెక్కుతున్నావు ప్రభువా. చెక్కుటకు మేము ఒప్పుకుంటున్నాం. శిల్పకారుడా, ఓ మా పరమ కుమారి, మేము ఒప్పుకుంటున్నాం, మేము మమ్మల్ని తీర్చిదిద్దామని. నీ రూపము మాలో కలిగేదాకా, నీ పోలిక మాలో వచ్చేదాకా ప్రభు అయిన దేవా మమ్మల్ని రూపించమని ప్రార్థిస్తున్నాం. ఒక శిల్పమును చెక్కినట్టుగా చెక్కమని ప్రార్థిస్తున్నాం. మహోన్నత కళాగణముగా మమ్మల్ని చేయమని కోరుతున్నాం. మరి ఆ శిల్పమును, ఆ మహోన్నత కళాగణము చేశాక నీవే సృష్టికర్తవైన నీవే ఆ శిల్పములోనికి దిగొస్తా ఉన్నావు, మాలోనికి దిగొస్తా ఉన్నావు, మాలో నువ్వు నివసిస్తా ఉన్నావు దేవా. అది జరగాలని మేము ఆశిస్తా ఉన్నాం. అందుకే నువ్వు ముద్రలు తెరిచావు గొర్రెపిల్లగా. నువ్వు అందుకే ఆ ముద్రలను పగలగొట్టి తెరిచావు. ఆ విషయాలని మాకు అర్థమైనట్లు చేస్తున్నావు. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభువా. వచ్చిన ఈ పిల్లలందరినీ దీవించు. ఈరోజు ఈ వర్తమానము, నాకు తెలుసు చాలామంది మనోభావాలు దెబ్బతింటాయని, చాలామంది నొచ్చుకుంటారని. దీనివలన బహుశా ఇంకా ఎక్కువ మంది శత్రువులు నాకు తయారు కావచ్చు. దీనివలన నాకు ఇంకెక్కువ మంది ప్రభువా నన్ను విమర్శకులు తయారు కావచ్చు. కానీ నేను ప్రవక్త చెప్పినది చెప్తున్నాను. నువ్వు పంపించిన ప్రవక్త ఆ ముద్రలు విప్పబడినప్పుడు దాంట్లో దాగున్న ఈ మర్మములు నేను బోధిస్తున్నాను ప్రభువా. ఎవరు నన్ను ద్వేషించినా,
ఎవరు నా గురించి ఎలా మాట్లాడుకున్నా నాకు లెక్క లేదు, కానీ నేను నీతో ఎలా ఉంటున్నానదే నాకు లెక్క. నేను నీకు నమ్మకముగా ఉండి యథార్థంగా ఉండి ఈ వర్తమానాన్ని ఉన్నాడు ఉన్నాడుగా బోధిస్తున్నానా లేదనేదే నా లెక్క. ఎందుకంటే తీర్పు రోజున నేను నీ ముందు నిలబడాలని నేను ఆశిస్తలేను ప్రభువ. నీ ముందు నిలబడి లెక్కప చెప్పాలని నేను కోరుకోవడం లేదు ప్రభువ. నేను అలా ఉండడానికి ఇష్టపడతలేను నేను. అందుకే ఇప్పుడే ఇక్కడే ప్రభువా ఆ తీర్పులోకి వచ్చే ఏ విషయాన్ని కూడా నేను జీవించగోరడం లేదు దేవా. ఆ తీర్పులోకి తీసుకొచ్చే ఏ విషయం కూడా నాకు జరగడం ఇష్టం లేదు ప్రభువా. ప్రతిదీ నీ చిత్తానుసారంగా జరగాలని, ఉన్నది ఉన్నట్టుగా నీ వాక్యమును బోధించాలని. అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, అది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రభు అది ఖచ్చితంగా నీ లేఖనమై ఉన్నది కాబట్టి, అది ప్రభు ఏడు ముద్రలలో దాగున్న మర్మములు కాబట్టి, ఆ ముద్రలు తెరబడడం ద్వారా, ఆ ముద్రలు పగలగొట్టబడి తెరబడడం ద్వారా ఈ మర్మములన్నీ బయలుపరచబడ్డాయి కాబట్టి ఖచ్చితంగా నేను వాటిని బోధించకూరుతున్నాను. నేనే కాదు, నాలాంటి ఐదు రకాల పరిచయలో ఉన్న ఏ నిజ సేవకుడైనా వాటిని బోధిస్తాడు. ఎందుకంటే వాళ్ళ పరిచయనే అది కాబట్టి. అందుకే నీ వధువుని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. ఖచ్చితంగా ఈ వివాహ నిబంధనలు, ఈ ఆది పాపము, ఈ జన్మలు, కృత జన్మ, పాత జన్మ, అలానే వివాహము మరి పరిత్యాగము, ఇవన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి ప్రభువా అవి సంబంధము కలిగి ఉన్నాయి కాబట్టి, అవి గొలుసు వలె ఉన్నాయి కాబట్టి గ్రహించే మనసును దాయిచ్చాయి, ఆ ప్రత్యక్షతను పట్టుకునే మనసును దాయిచ్చాయి. నేను నమ్ముతున్నాను నువ్వు ఏర్పరచుకున్న వాళ్ళు పట్టుకుంటారని, నువ్వు ఎన్నుకున్న వాళ్ళు ఖచ్చితంగా గ్రహిస్తారని. ఎందుకంటే వాళ్ళు నీ సంఘముగా, నీ భార్యగా ఉండాలి వాళ్ళు. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు పట్టుకుంటారు. ఖచ్చితంగా నువ్వు కోరిన గుణలక్షణం వారిలో కనబడుతుంది. ఎందుకంటే గుణవతైన స్త్రీని ఎవరు కనుగొనగలరు అని అడుగుతున్నాడు. అవును ప్రభువా, నిజమే, చాలా కష్టం దొరకడము. కానీ ఈరోజు నువ్వు ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారు, నువ్వు ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు ప్రభువా. వారిలో మేమున్నాం తండ్రి. అందుకే ప్రభువా నువ్వు వెతుకుతున్న ఆ గుణము మాలో ఉన్నదని నమ్ముతున్నాం. కృత జన్మ ద్వారా ఆ గుణం మాకు వస్తుందని నమ్ముతున్నాం. ఆ వివాహం ద్వారా కృత జన్మ జరిగి ఆ గుణము మాలో కలుగుతున్నదని నమ్ముతున్నాం మేము. వచ్చినని పిల్లలందరినీ దీవించు, ప్రతి వారిని ఆస్వాదించు, ప్రతి వారికి నీ కృప దయచేయి. దీవించి అందరినీ, ఆస్వాదించి అందరినీ నీ కృపతో నింపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ఇక్కడ చెప్పండి.